హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము డాక్టర్ లోక్సాంగ్ రాంపా గారు రాసినటువంటి ద రాంపా స్టోరీ అనే బుక్ గురించిన విశేషాలను ఆడియో ఫామ్ లో తెలుసుకుందాము ఇది రాంప గారు రాసినటువంటి థర్డ్ బుక్ ఇది రాంపా గారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రాశారు మనం ఆల్రెడీ రాంపా గారు రాసినటువంటి థర్డ్ ఐ మరియు డాక్టర్ ఫ్రమ్ లాస్ అనే బుక్స్ గురించి తెలుసుకున్నాం కదా ఈ రెండు బుక్స్ పబ్లిష్ అయ్యి ప్రజలకు చేరిన తర్వాత రాంప గారికి పత్రికల నుండి ప్రచురణ సమస్యల నుంచి ఎన్నో విమర్శలు వచ్చాయట అసలు కొన్ని డిటెక్టివ్ సంస్థలు వాళ్ళ వాళ్ళ పర్సన్స్ ని టిబెట్ కి కూడా పంపించాయంట ఆరా తీయడానికి ఇంకా ఎన్ని విమర్శలు వచ్చిన తర్వాత రాంపా గారు నెక్స్ట్ బుక్ అసలు రాయొద్దు అని డిసైడ్ చేసుకున్నారట కానీ రాంపా గారి గురువైనటువంటి లామమింగియొండు గారు మరియు ఇతర టిబెట్ మాస్టర్స్ అందరూ రాంపా గారిని రెగ్యులర్గా యాక్చువల్గా టెలిపతిలో కలిసే వాళ్ళట హాస్ట్రలో కలిసేవారట వాళ్ళందరూ రకరకాలుగా నచ్చ చెప్తారట రాంపగారికి ముఖ్యంగా ఈ బుక్ లో ట్రాన్స్ మైగ్రేషన్ గురించి వివరించాలని అది అందరికీ తెలియాలని ఎన్నో రకాలుగా పరిపరి విధాలుగా రామగారికి నచ్చ చెప్తారట ట్రాన్స్ మైగ్రేషన్ అంటే ఆల్రెడీ మనము థర్డే బుక్లో తెలుసుకున్నాం కదా ఈ పదం గురించి ఆల్రెడీ మీ అందరికీ ఐడియా ఉంది థర్డే బుక్ విన్న వాళ్ళకి మనం గారి పుట్టుక రహస్యాలను గురించి తెలుసుకున్నప్పుడు ట్రాన్స్ మైగ్రేషన్ అని చెప్పుకున్నాము అయితే ఈ ట్రాన్స్ మైగ్రేషన్ అంటే ఏంటంటే వాకిన్ అనమాట అంటే ఒక సోలు తన శరీరాన్ని అంటే శరీరానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా ఈ లిమిట్ తర్వాత శరీరం శిథిలమైపోతుంది అని ఆ శరీరం లిమిట్ కన్నా ముందే ఆ సోల్ బాడీని విడిచిపెట్టి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నప్పుడు వేరొక సోలు ఈ మొదటి సోల్ యొక్క అనుమతి తీసుకుని ఆ బాడీలోకి ప్రవేశించడం అనమాట వాకింగ్ అనేది అంటే పూర్తిగా అనుమతితోనే వస్తాయి అనుమతి లేకుండా ఏ వేరే సోలు ఆ బాడీలోకి ఎంటర్ అవ్వడానికి ఉండదు ఫ్రెండ్స్ దీన్ని ట్రాన్స్ మైగ్రేషన్ అంటారు దీని గురించి వివరించాలి అని చెప్పేసి రాంప గారిని కోరుతారనమాట రామ మింగేడు గారు మిగతా మాస్టర్స్ ఈ ఆడియో వినే వాళ్ళకు ఆల్రెడీ రాంప గారు చెప్పిన అంటే రాంప గారు రాసినటువంటి థర్డ్ ఐ మరియు డాక్టర్ ఫ్రమ్ లాసా బుక్స్ గురించిన విషయాలు తెలుసని నేను భావిస్తున్నాను ఒకవేళ ఆ బుక్స్ గురించి కానీ మీకు తెలియకపోతే దయచేసి నా అయ్యి తర్వాత డాక్టర్ ఫ్రమ్ లాసా ప్లేలిస్టులకి వెళ్ళి ఆ ఆడియోస్ అన్ని క్లియర్గా విని ఈ ద రాంపా స్టోరీ అనే ఆడియోస్ వింటే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది అని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా ఒక్కసారి మనం క్విక్గా రాంపా గారి గురించి మనం ఇప్పటివరకు తెలుసుకున్న పర్సనల్ విషయాలు కొన్ని తెలుసుకుందాము రికాల్ చేసుకుందాము రాంపగారు టిబెట్ లోని లాసా అనే సిటీలో శ్రీమంతుల కుటుంబంలో జన్మ తీసుకుంటారు పంతొమ్మిది వందల పదవ ప్రాంతంలో వారి తండ్రి గారు టిబెట్ లోని గవర్నమెంట్ లో ఒక చాలా కీలక పదవిలో ఉంటారనమాట ఇంకా రాంపగారు ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చీఫ్ ఆస్ట్రాలజర్స్ యొక్క సలహా మేరకు సన్యాసం స్వీకరించి చెక్పొరి పొరి లామాసరిలో అభ్యసిస్తారు చెక్పొరి పొరి లామాసరిలో లామా మింగియా డుండు గారు రాంప గారికి గైడ్ గా వ్యవహరిస్తారు లామా మింగియాడుపు గారి శిష్యరికంలో రాంపగారు అన్ని రిక అన్ని రకాలుగా శిక్షణలు తీసుకుని డాక్టర్గా మరియు అబ్బాటుగా తయారవుతారనమాట రాంపగారికి పుట్టుకతోనే అందరిలో ఆరా కనిపిస్తూ ఉంటుంది చక్పురి లామాసరీలో రాంపగారు ఎనిమిది సంవత్సరాల వయసున్న సమయంలో థర్డ్ ఏ ప్లేస్లో ఒక ప్రత్యేకమైన సర్జరీ చేయడం ద్వారా తన ఆరా చూసే కెపాసిటీని వెయ్యి రెట్లకు పెంచబడుతుంది అనమాట రాంపగారిది చీఫ్ ఆస్ట్రాలజిస్ట్ యొక్క సలహా మీద సెవెంటీన్త్ ఇయర్ అంటే పదిహేడవ సంవత్సరంలో రాంపగారు టిబెట్ విడిచి లాసాలోని చెంకింగ్ అనే పట్టణానికి చేరుకుంటారనమాట అక్కడ యూనివర్సిటీ ఆఫ్ చెంకింగ్లో మెడికల్ కాలేజ్ యూనివర్ చెంకింగ్ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటారు మెడికల్ కాలేజ్లో చదివే రోజుల్లోనే తనకి విమాన విమానాల పట్ల చాలా మోజు ఉంటుందన్నమాట అప్పుడప్పుడే కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అనమాట ప్రపంచంలో ఆ విమానాల పట్ల తనకున్న మోజు వల్ల పైలట్గా కూడా శిక్షణ తీసుకుంటారనమాట మెడికల్ కాలేజ్లో కోర్స్ కంప్లీట్ అయ్యాక చైనా ఎయిర్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా చైనాది ఆ చైనా ఎయిర్ ఫోర్స్లో డాక్టర్ కమ్ పైలెట్ గా ఆఫర్ లెటర్ తీసుకుంటారనమాట అంటే జాబ్ వస్తుంది రాంప గారికి చైనా ఎయిర్ ఫోర్స్లో ఆ తర్వాత ఆ ఆఫర్ లెటర్ తీసుకుని షాంగై వెళ్తారనమాట తన డ్యూటీస్ నిర్వర్తించడానికి ఇంకా రాంప గారు చైనా చైనా యొక్క ఎయిర్ ఫోర్స్లో డ్యూటీలో చేరే సమయానికి జపాన్కి చైనాకి యుద్ధం స్టార్ట్ అవుతుందన్నమాట అంటే ఆ టైంలో ఏం చేస్తుందంటే జపాను నెమ్మది నెమ్మదిగా చైనాని ఆక్రమించడం మొదలు పెడుతూ ఉంటుంది అనమాట ఇంకా ఆ సమయంలో యాక్చువల్గా చైనా తరఫున యుద్ధం చేయాల్సి వస్తుంది అనమాట అంటే ఆ యుద్ధం జరిగిన తర్వాత ఆ శకలాలలో ఎవరైనా మిగిలిపోతే వాళ్ళని రక్షించే పనులు ఉంటారనమాట రాంపా గారు అలా తను డ్యూటీస్ నిర్వర్తిస్తున్న సమయంలో జపాన్ వాళ్ళు రాంప గారిని యుద్ధ ఖైదీగా బంధిస్తారనమాట యుద్ధ ఖైదీగా బంధించి ఎన్నో చిత్రవధలు చేస్తారు అలాగే రాంపగారిని ప్రిజన్లో ఉన్న ఖైదీలను ట్రీట్ చేయడానికి కూడా వాడుకుంటారనమాట యాజ్ ఎ డాక్టర్గా ఆ టైంలో రాంపగారు ఆ యుద్ధ ఖైదీలకి ఎన్నో రకాలుగా సహాయం చేస్తారు మానసికంగా శారీరకంగా వాళ్ళు కోలుకోవడానికి ఎన్నో రకాల విద్యలను వాళ్ళకు నేర్పిస్తారు డాక్టర్గా తన విధిని సక్రమంగా నిర్వర్తిస్తారనమాట అయితే ఆ తర్వాత చైనా చైనాలో అప్పుడు ప్రిజన్లో ఉంచుతారు జపాన్ వాళ్ళు ఆ తర్వాత ఏం చేస్తారంటే జపాన్ వాళ్ళు రాంప గారిని ఒక పాత షిప్లో హిరోషిమా నగరానికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో ఒక ప్రిజన్ ఉంటుంది ఆ ప్రిజన్లకి తీసుకెళ్తారనమాట ఇంకా అక్కడికి వెళ్ళైన తర్వాత కూడా చిత్రవదలు భయంకరంగా చేస్తారు రాంప గారిని తన శరీరం అసలు తన స్వాధీనంలోనే ఉండలేని పరిస్థితిలో ఉంటారనమాట అయితే తన హాస్టల్ మాస్టర్స్ యొక్క సహకారంతో రాంప గారు సమయాన్ని చూసుకొని ఆ జైలు నుంచి తప్పించుకొని ఒక చిన్న బోట్లో ప్రయాణం మొదలు పెడతారనమాట అప్పటికే శారీరకంగా ఎంతో బలహీనంగా ఉంటారు రాంపాగారు గారు ఆ బోట్లో తినడానికి పెద్దగా ఏమీ ఉండదు అనమాట వాటర్ కూడా పెద్దగా ఏమి ఉండదు కొంచెం ఏదో తక్కువ వాటర్ ఉంటుంది రాంపా గారు స్పృహపై పడిపోతారు గాలివాటుగా ఆ బోట్ సాగిపోతూ ఉంటుంది ఇంతవరకు మనము డాక్టర్ ఫ్రమ్ లాసా బుక్లో తెలుసుకున్నాం కదా ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు ఈ బుక్లో ఈ బుక్ విశేషాలకు వద్దాం అలా బోట్లో సాగిపోతున్న టైంలో రాంపగారితో లామంగియారు హాస్టల్లో చెప్తారనమాట వెరీ గుడ్ సాంగ్ యు హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్తారనమాట ప్రశంసిస్తారు ఇంకా అలా స్పృహద పిపడిపోయిన రాంపగారు మధ్యలో మెలకు వచ్చి చూస్తే జపాన్ దిశలో ఆకాశం అంతా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అది ఆగస్ట్ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆ రోజు హిరోషిమా నగరం మీద అమెరికా ఆటం బాంబు అనమాట ఆ ఆటంబాంబు దాడిని ప్రత్యక్షంగా చూసిన సాక్షుల్లో రాంపా గారు కూడా ఒకరనమాట ఇక ఈ రాంపా స్టోరీ అనే బుక్లోనికి వచ్చేస్తే ఆ ఫిషింగ్ బోట్లో వెళ్తున్న సమయంలో న్యూమోనియా అటాక్ చేస్తుంది అనమాట రాంపా గారిని అప్పటికే తన రెండు లంగ్స్ చాలా డ్యామేజ్ అయ్యి ఉంటాయి అనమాట అయితే ఈ ప్రయాణంలో ఎంత టైం గడిచిపోయింది ఏంటి అనేది లెక్క వేసుకోవడానికి అసలు రాంపా గారికి ఏ అవకాశం ఉండదు అలా ఆ బోటు గాలిబాటుగా వెళుతూ వెళుతూ ఒక సముద్ర తీరానికి చేరుకుంటుంది రాంప గారు చాలా అస్వస్థతతో ఉన్నారని మనం అనుకున్నాం కదా తీరానికి ఆ ఫినిష్ ఆ తీరం యొక్క తీరానికి చేరుకున్న తర్వాత ఆ ఫిషింగ్ బోటు అక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల కంట్లో పడుతుంది అనమాట ఈ బోటు అయితే వాళ్ళు ఆ బోటు లోపలికి వెళ్ళి చూస్తే అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నటువంటి రాంపా గారు కనిపిస్తారనమాట వాళ్ళు ఏమనుకుంటారంటే అతను చనిపోయి ఉంటాడు అని అనుకొని వాళ్ళకి ఏం కావాలి ఆ బోటు కావాలన్నమాట అయితే వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే భుజాల దగ్గర ఒకరు కాళ్ళ దగ్గర ఒకరు రాంపగారిని పట్టుకొని అలా రెండు మూడు సార్లు ఊపి ఇసుక మీదకి శ్రేసి ఆ బోటు తీసుకొని పారిపోతారనమాట అయితే ఇసుక మీదకి రాంపగారిని విసిరేయడము యాక్చువల్గా ఆ కొందరు చూస్తారనమాట ఆ సముద్ర తీరంలో ఒక చిన్న గ్రామం ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాంపగారిని విసిరేయడం చూసి ఆ ఇసుక మీద పడి ఉన్న రాంపగారిని తీసుకొచ్చి ఒక బుద్ధిస్ట్ మాంక్ యొక్క కుటీరంలోనికి చేరుస్తారనమాట అలా అన్కాన్షియస్ అన్కాన్షియస్ స్టేట్లోనే ఉంటారు రాంపగారు అప్పుడు కూడా ఒక ఐదు రోజుల తర్వాత రాంపగారికి స్పృహ వస్తుంది అనమాట కళ్ళు తెరిచి చూస్తే ఒక క్లీన్గా ఉన్న రూమ్లో ఫ్లోర్ మీద పడుకొని ఉంటారనమాట అసలు శరీరం తన స్వాధీనంలోనే ఉండదు రాంపగారు మెలుకున్నట్లుగా గమనించినటువంటి ఆ మాంక్ మంక్ రాంపగారితో చెప్తారనమాట నిన్ను ఆ దొంగలు ఇసుక మీద పడేసి వెళ్ళడం నేను నా కిటికీలోంచి చూశాను గ్రామస్తుల సహకారంతో ఇక్కడికి తీసుకువచ్చాను ఐదు రోజుల నుంచి నువ్వు ఇలా అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నావు అని తెలిపి వేడివేడిగా గంజి కాచిస్తారనమాట రాంపగారికి తాగడానికి ఆ బుద్ధిస్ట్ మంక్ ఏంటంటే చాలా పేదవాడు అసలు పాపం అసలు తనకి తినడానికి పరిమితమైన ఆహారం ఉంటుంది అలాంటి అతను రాంపగారిని చేరదీసి ఉన్నంతలోనే సహాయం చేస్తున్నారనమాట ఇంకా ఆయన చెప్తున్నారు బుద్ధిస్ట్ మంక్ గారితోని నాకు సమయం దగ్గర పడింది మై డియర్ సన్ కానీ నాకు ఆస్ట్రల్ మాస్టర్స్ నుంచి ఒక సందేశం వచ్చింది ఒక లోక కళ్యాణం కోసం పాటుపడే వ్యక్తి ఆపదలో ఉన్నాడు అతనికి నీకు సహా నీ యొక్క సహాయం అందించాల్సి ఉంది అని అప్పటి నుండి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను నాకు తెలుసు నీ దారిలో ఎన్నో సవాళ్లను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటారనమాట ఆ బుద్ధిస్ట్ మాంక్ చెప్తున్నారు రాంపగారుతో ఇంకా ఆ మాంకి ఏం చేస్తారంటే రాంపగారు కోలుకోవడానికి అన్ని రకాలుగా సహాయం చేస్తారనమాట అతని సహాయంతో తొందరలోనే రాంపగారు లేచి కొంచెం తిరగలుగుతారు ఆ సమయంలో ఏంటంటే రాంపగారికి ఆ బుద్ధిస్ట్ మాంక్ యొక్క ఫ్రెండ్స్ తో కూడా పరిచయం ఏర్పడుతుంది అనమాట వారి మాటల్లోనే రాంప గారికి తెలుస్తుంది అనమాట యాక్చువల్గా జపాన్లో ఫిషింగ్ బోట్లో బయలుదేరిన తను రష్యాలోని సైబీరియా సముద్ర ప్రాంతానికి చేరుకున్నానని అర్థం అనమాట మనసులో అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సైబీరియాలోని ఈ కోస్టల్ నుంచి రాంపగారు గారు అమెరికా వెళ్ళాలన్నమాట ఆస్టర్ మాస్టర్స్ ఆస్టర్ మాస్టర్స్ సహాయంతో తన మొదటి లక్ష్యం ఏంటి మాస్కో వెళ్లాలని అర్థం చేసుకుంటారనమాట యాక్చువల్గా ఆ టివిట్లో చెప్తారు కదా వాళ్ళు నెక్స్ట్ గోల్ ఏంటి అంటే రాంపా గారిది అమెరికా వెళ్ళాలన్నమాట ఫస్ట్ అమెరికా వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడ నుండి ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్ళి మళ్ళీ ఫైనల్గా నార్త్ అమెరికా వైపుగా నార్త్ అమెరికన్ కాంటినెంట్లో తను సెటిల్ అవ్వాలి ఇది అనమాట తనకి ప్రొఫెసీ చెప్పింది అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇది యాక్చువల్గా మ్యాక్రో మ్యాక్రో అంటే పెద్ద వ్యూలో చూసే కానీ మైక్రోగా చూసే ఏంటి అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా తను ఇక్కడ నుంచి మాస్క్ వెళ్ళాలనేది అనేది ప్లాన్ అనమాట కానీ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తనకేమీ తెలీదు ఇప్పుడు కనుక్కుంటూ ఉంటారనమాట మనసులో క్వశ్చన్స్ ఉంటాయి చాలా సో మాస్క్ వెళ్ళడానికి ఆరా తీస్తుంటారనమాట ఈ బుద్ధిస్ట్ మాంక్ యొక్క ఫ్రెండ్తో వాళ్ళు వాళ్ళకి తెలిసినంత సమాచారాన్ని వాళ్ళు ఇస్తారనమాట కాకపోతే ఇక్కడ ఈ టైంలో ఎలా ఉంటుందంటే రష్యాలో పరిస్థితి ప్రతి ఒక్క డిస్టిక్ బార్డర్లో హెవీగా సోల్జర్స్ పహార కాస్తుంటారనమాట ఎవరైనా నాన్ లోకల్స్ వచ్చారా అంతే వారి దగ్గర ఉన్నటువంటి ట్రైన్డ్ కుక్కల్ని వాళ్ళ మీదకి వదిలేస్తారనమాట అవి ఆ కుక్కలు మనుషుల్ని చీల్చి చంపేసేస్తాయట అలా ఉండేదట పరిస్థితి ఈ ఈ విషయాలన్నీ బుద్ధిస్ట్ మాంక్ యొక్క ఫ్రెండ్స్ రాంపగారికి చెప్తారనమాట ఇంకా రాంపగారు కొంత కోలుకుంటారు కర్రతో నడుస్తూ ఉంటారు కర్ర సాయంతో అలాంటి టైంలో ఒకరోజు రాత్రి ఆ బుద్ధిస్ట్ మాంకు దేహం విడిచేస్తారనమాట ఇంకా రాంపగారు ఆ మాంకు యొక్క స్నేహితుల సహాయంతో అంత్యక్రియలు నిర్వర్తించి ఇంకా అక్కడ పరిచయం ఉన్న వాళ్ళందరికీ గుడ్ బై చెప్పి బయలుదేరుతారు చాలా వీక్గా ఉంటారు కదా రాంపగారు అందువల్ల ఆగుతూ ఆగుతూ ప్రయాణిస్తారు అనమాట చాలా ఆకలిగా ఉంటుంది ఆ మాంకు ఫ్రెండ్స్ చాలా క్లియర్గా చెప్తారనమాట రాంపగారుతో ఎంత బాగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అంటే ఎలా డిస్ట్రిక్ట్ బార్డర్ని క్రాస్ చేయాలి రష్యన్ టెరిటరీలోకి ఎలా అడుగు పెట్టాలి అవన్నీ చెప్తారనమాట ఆ బుద్ధిస్ యొక్క ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా మేరకు రాంపగారు ఆ దిశలో నడుస్తూ ఉంటారు మధ్యలో కొద్దిగా అలసటగా ఉందని ఒక దగ్గర కూర్చుంటారు ఆ కూర్చొని వచ్చిపోయే జనాలని చూస్తూ ట్రాఫిక్ని చూస్తూ అలా కొద్దిగా రెస్ట్ తీసుకుంటుండగా రష్యన్ సోల్జర్స్ యొక్క దృష్టి రాంపా గారి మీద పడుతుందనమాట వెంటనే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న మూడు కుక్కల్ని రాంపా గారి పైన ఊసిగలుపుతారు అనమాట అవి జెడ్ స్పీడ్లో వస్తుంటాయి ఆ కుక్కలు రాంపగారు వెంటనే ఎరుకుతూ ఉంటారనమాట చాలా ఎరుకుతూ ఉంటారాయన ఆ కుక్కలు తన వైపుగా వస్తున్నట్లు గమనించిన రాంపగారు ఏం చేస్తారంటే టెలిపతిలో వాటికి ఫ్రెండ్లీ థాట్స్ని పంపిస్తారనమాట అవి ఆ ఫ్రెండ్లీ థాట్స్ని రిసీవ్ చేసుకొని దగ్గరికి వచ్చి తోక ఊపుతూ రాంపగారు చుట్టూ తిరిగితూ తనని నాకడం మొదలు పెడతాయి అన్నమాట అది చూసిన ఆ సోల్జర్స్లో ఒకరు అంటారు నువ్వు తప్పక ఈ ప్రాంతానికి చెందిన రష్యన్వే అయి ఉంటావు నువ్వు నాన్ రష్యన్వి అయి ఉంటాయి ఈ కుక్కలు ఈ పాటికి నీ ప్రాణాలని తీసి ఉండేవి అని అంటారనమాట ఏమీ చెప్పరు రాంపగారు మౌనంగా ఉంటారు ఇంతలో ఒక కుక్క దూరంలో వేరే అతను ఒక అతను పోతూ ఉంటాడనమాట అతన్ని పసిగట్టి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి చేతిని కొరికి తీసుకొని వచ్చేసిద్ది అనమాట అంటే అతను నాన్ లోకల్ అనమాట ఆ రక్తం మూడిన నోటితో అది మళ్ళీ రాంప దగ్గర రాంపగారి దగ్గరికి వచ్చేసి తోకొపుతో కూయకుయ అని అంటుంటుంది అనమాట అది అనుమానించినో సోల్ చేసి ఒక కార్పొరల్ ఉంటారు కదా ఆ కార్పొరల్ నువ్వు చూడడానికి చాలా నమ్మకస్తుల్లా కనిపిస్తున్నావు మేము క్రాస్ క్రాస్కినో బేస్కి వెళ్తున్నాము నీకు ఓకే అయితే మా జీప్లో నీకు లిఫ్ట్ ఇస్తాము అని చెప్తారనమాట ఆ క్రాస్కినో అనేది అక్కడ దగ్గరలో ఉండే బేస్ అనమాట అక్కడ వాళ్ళది క్యాంప్ ఉంటుంది సోల్ చేస్తే అక్కడ నుంచి వాళ్ళు బార్డర్స్కి వచ్చి చెక్ చేస్తూ అనమాట ఎవరైనా వేరే వాళ్ళు వస్తున్నారా ఈ డిస్టిక్ లోపలికి అడుగు పెడుతున్నారా అనేది పహార కాసే సైనికులు అనమాట వాళ్ళందరూ పెట్రోలింగ్ వాళ్ళు అయితే దానికి రాంపగారు ఒప్పుకుంటారనమాట నేను మీతో వస్తానని చెప్తారు ఇంకా రాంపగారు వాళ్ళనికి వాళ్ళతో తనని తను ఎలా పరిచయం చేసుకుంటారంటే ఒక విలేజ్ ప్రీస్ లాగా పరిచయం చేసుకుంటారనమాట చాలా అమాయకుడుగా అనమాట అయితే ఆ సోల్జర్స్ బాగా మంచి మూడ్లో ఉంటారనమాట అప్పుడు అయితే వాళ్ళు రాంపగారితో చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట మేము డ్యూటీలో ఉండగా ఒక్క ఫారినర్ కూడా బార్డర్ దాటి లోపలికి రాలేదు తెలుసా అని చెప్పి చెప్తూ ఉంటారనమాట ఇంకా రాంపగారు అడుగుతారనమాట అసలు ఎవరు ఎందుకు వచ్చావు అంటే చెప్పారు కదా తను విలేజ్ ప్రీస్ట్ అని అలాగే ఆయన దాంతోపాటు ఏం చెప్తారు అంటే నేను వ్లాదివోస్తోక్ అనే సిటీని ఫస్ట్ టైం చూడడానికి బయలుదేరాను అని చెప్తారనమాట రాంపగారు చెప్తారు వ్లాదివోస్తోక్ అనేది ఒక పెద్ద సిటీ అనమాట రష్యాలో అయితే తనకి ఇంకా మాటలు అంటుంటారన్నమాట హోప్ఫుల్లీ నాకు ఆ వ్లాది వస్తువుకు ప్లేస్కి వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం రాదు అని నేను ఫీల్ అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళతో అంటుంటారు దానికి వాళ్ళ కార్పూరాలు అంటారు మా సప్లై ట్రక్ రేపు మార్నింగ్ అదే సిటీకి వెళ్తుంది ఈ కుక్కలను కూడా రెస్ట్ ఇవ్వడం కోసం మేము లాదివోస్తువుకు పంపిస్తున్నాము ఇవి యాక్చువల్గా ఈ మూడు కుక్కలు బాగా మనిషి రక్తానికి మరిగాయి అసలు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము కొంచెం ఈ రాత్రికి నువ్వు వీటిని కనిపెట్టుకొని ఉండు రేపు నీతో కలిపి ఈ కుక్కల్ని కూడా పంపిస్తాము లాదివస్తు వేసికి నువ్వు చక్కగా మింగిలి అయిపోయావు ఈ కుక్కలతో ప్లీజ్ అని బతిలాడతారనమాట దానికి రాంపగారు సరే అంటారు ఇంకా రాత్రి ఆ సోల్జర్స్కి గెస్ట్గా ఉండిపోతారు అనమాట రాంపగారు రాంపగారు నుంచి ఓకే అన్న విషయం తెలిసిన తర్వాత వాళ్ళు చాలా సంబరపడిపోతారు అసలు ఎందుకంటే ఆ కుక్కల్ని అసలు వాళ్ళు మేనేజ్ చేయలేరనమాట అంత వైల్డ్గా బిహేవ్ చేస్తుంటాయి వీళ్ళతో ఇంకా రాంపగారు రాత్రి చక్కగా కడుపు నిండా ఆహారం తింటారు ఎన్నో రోజుల తర్వాత అనమాట మంచి ఆహారం తిని హాయిగా నిద్రపోతారనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కార్పూరలు తర్వాత ఒక హెల్పింగ్ సోల్జర్ తర్వాత రాంపగారు ఈ ముగ్గురు ఆ మూడు కుక్కల్ని తీసుకొని వ్లాదివోస్తోక్ అనే సిటీకి బయలుదేరుతారనమాట బయలుదేరిన తర్వాత అయితే ఆ బ్లాదివోస్తోక్లో వీళ్ళ క్యాంప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం సిటీ అవుట్ స్కర్ట్స్లో ఉంటుందన్నమాట ఆ సిటీ అంతా క్రాస్ చేసి వెళ్తారు వాళ్ళు తర్వాత ఆ వెళ్ళిన ప్లేస్ ఏదైతే ఒక జైల్ లాగా ఉంటుందన్నమాట ఆ జైలుగా జైలే అని గుర్తిస్తారనమాట రాంపగారు అక్కడికి వెళ్ళాక అయితే వీళ్ళ కార్ జీప్ అక్కడ స్టాప్ అవుతుంది అంతే లోపల నుంచి గట్టి గట్టిగా కేకలు వినిపిస్తూ ఉంటాయి కుక్కలు కూడా బాగా భీకరంగా అరుస్తూ ఉంటాయి అనమాట ఇంకా వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్తారు అసలు ఏం జరిగిందా లోపలికి చూస్తుంటే వీళ్ళు చూస్తుండగానే లోపల యాక్చువల్గా ఏం జరుగుతుంది ఒక ఫెన్సింగ్ లోపల ఒక యాభై కుక్కలు ఉంటాయి అన్నీ అసలు చాలా వైల్డ్ డాగ్స్ అనమాట హంటింగ్ డాగ్స్ అవన్నీ ఆ డాగ్స్ ఏం చేస్తాయంటే ఒక ఇద్దరు డాగ్ కీ డాగ్ కీపర్స్ ఉంటారు కదా వాళ్ళని చీల్చి చంపేస్తుంటాయి అనమాట వీళ్ళు వెళ్ళేసరికి ఆ కీపర్స్ అరొచ్చే అరుపులు అనమాట వీళ్ళకి బయటికిని పిలిచింది ఆ తర్వాత ఆ కుక్కలు కూడా భయంకరంగా అరుస్తూ ఉంటాయి కదా అయితే రాంపగారితో వచ్చిన కార్పొరలు ఉంటారు కదా అతను అంటారు నువ్వు డాగ్స్ని కంట్రోల్ చేయగలవు కదా ప్లీజ్ నువ్వు ట్రై చేస్తావా అని అంటారనమాట అంటే రాంపగారి భావాలు ఏవి పట్టించుకోకుండా వెంటనే అతను ఏం చేస్తాడంటే ఒక సోల్జర్తో కామ్రేడ్ క్యాప్టెన్ని ఇక్కడికి పిలవండి నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చాను అతను డాగ్స్ని చక్కగా కంట్రోల్ చేస్తారు అని చెప్తాడనమాట ఇంకంతే రాంపగారు ఆభరపడిపోతారు అయ్యో ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను అని అనుకుంటారనమాట మళ్ళీ వెంటనే ప్రయత్నించడంలో తప్పేంటి ఈ హంటింగ్ డాగ్స్ మా టిబెటియన్ హంటింగ్ డాగ్స్ అంత కేర్ఫుల్గా ఏమీ లేవు ప్రయత్నిస్తాను అని అనుకుంటారనమాట మనసులో అనుకోని ఇంకో మరో విషయం కూడా చెప్తారనమాట రాంపగారు ఏంటి అంటే అవి అంత అరుస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కలు ఆ తర్వాత ఈ రష్యన్ సోల్జర్స్ ఏంటంటే ఆ డాగ్స్ చేసిన చర్యలు చూసి గజగజ వణుకుతుంటారు భయపడిపోతుంటారు కదా ఆ ఫియర్ ఫ్యాక్టర్ వారి మనసులో ఉంది కాబట్టి ఆ హంటింగ్ డాగ్స్ వీళ్ళపై అంతగా అటాక్ చేస్తున్నాయని రాంపగారికి అర్థమవుతుంది అనమాట అర్థమయ్యి వెంటనే అంటే ఆ డాగ్స్ ఏంటంటే ఆ ఫియర్ని స్మెల్ చేస్తాయి అంటారనమాట రాంపగారు రాంపగారు ఇలా మనసులో అనుకుంటుంటారు ఈలోపు దర్పం ప్రదర్శిస్తూ వాళ్ళ కార్ కెప్టెన్ వస్తారనమాట ఆ క్రౌడ్ దగ్గరికి వస్తారనమాట ఇంకా రాంపగారికి కొన్ని అడుగు దూరంలో అలు అడుగుల దూరంలో నిల్చొని రాంపగారిని పైకి కిందికి యాగాదిగా చూస్తారనమాట అలా చూసి రాంపగారిని రికమెండ్ చేసిన కార్పోరల్ ఉంటారు కదా అతని వైపు తిరిగి ఈ ఇగ్నోరెంట్ నేటివ్ ప్రీస్ని ఈ పనికి రికమెండ్ చేస్తావా అని గంభీరంగా అడుగుతారనమాట అంటే చాలా అమాయకంగా ఉంటారు కదా రాంపగారు చూడ్డానికి వెంటనే ఆ కార్పోరల్ మర్యాదగా ఇతన్ని మన డాగ్స్ అటాక్ చేయలేదు కావాలంటే మీరు ఆ ఫెన్సింగ్లోకి ఇతన్ని పంపి చూడండి కామ్రేడ్ కెప్టెన్ అని చెప్పేసి చాలా మర్యాదగా చెప్తారనమాట వెంటనే ఆలోచనగా రాంపా గారి వైపు చూస్తూ సరే అలాగే చేద్దాం మాస్కో నుండి కూడా నాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి అయితే బాగా వైల్డ్ అయిపోతున్నాయన్న పేరు మీద ఒక్క కుక్కను కూడా ఇంకా చంపడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు నాకు ఆల్రెడీ చెప్పారు సో ఈ వైల్డ్ డాగ్స్ని ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఇంకా నాకు వేరే దారి లేదు సరే ఇతన్ని పంపుదాము ఒకవేళ ఇతన్ని కూడా డాగ్స్ చంపేశాయనుకో యాక్సిడెంట్ అని ఫీల్ అవుదాము లేదు అసలు జరిగే ఛాన్స్ లేదు బట్ స్టిల్ ఒకవేళ ఇతను బతికి బయటపడ్డాడు అనుకో అతనికి రివార్డ్ ఇద్దాము అని అంటారు అనమాట ఆయన ఇంకా ఆయన ఇంకా అంతేకాకుండా ఆ వైపు తిరిగి అని అంటారు ఇతను ఒకవేళ సక్సెస్ అయితే నువ్వు ఆ పోస్ట్ నుంచి సార్జెంట్ పోస్ట్ కి ప్రమోట్ చేస్తాను నేను అని చెప్తారనమాట అంతే ఆ కార్పొరల్ ఇంకా ఇంత కళ్ళేసుకునే ఆనందంతో ఉబ్బితబ్బిపోయి రాంపగారితో చెప్తారనమాట నువ్వు చక్కగా ఆ డాక్స్ ని మచ్చికి చేసుకో ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీకు ఫ్రెండ్స్ అయిపోతారు ప్లీజ్ అని అంటాడనమాట అనగానే ఇంకా రాంపగారు ఆ కార్పొరేళ్ళతో అంటారు సరే నేను వెళ్తాను కానీ నాతో పాటు నేను ఆల్రెడీ మచ్చిక చేసుకున్న మనతో పాటు ఇక్కడికి తీసుకొచ్చిన ఆ మూడు డాగ్స్ని ఫెన్సింగ్లో నాతో పాటు పంపించండి అని చెప్తారనమాట అక్కడ ఆల్రెడీ బయలుదేరి ముందు ఒక మూడు డాగ్స్ని మచ్చిక చేసుకున్నారు కదా అంత ముందు రోజు నైట్ సో దానికి ఆ కార్పూరలు ఒప్పుకుంటారు అనమాట వెంటనే రాంపగారు ప్లస్ ఆల్రెడీ మచ్చిక చేసుకున్న మూడు డాగ్స్ ఉన్నాయి కదా ఆ మూడు డాగ్స్ని రాంపగారిని ఆ ఫెన్సింగ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి పంపిస్తారనమాట అంటే లోపలికి పంపించే ముందు రాంపగారు లోపలికి వెళ్లే ముందు రాంపగారు ఏం చేస్తారంటే ఆ మూడు డాగ్స్ దగ్గరికి వెళ్ళి ప్రేమపూర్వకంగా వాటిని దువ్వి తన స్మెల్ని అవి చే తీసుకునేలాగా వాటిని చాలా దగ్గర అనమాట ముగ్గురిని ఎంతో లాలిస్తారు ఆ మూడు కుక్కల్ని తర్వాత పెన్సిల్ని లోపలికి తీసుకెళ్తారనమాట ఆ మూడు కుక్కలతో పాటుగా అయితే ఎప్పుడైతే వీళ్ళు ఈ ఫెన్సింగ్ లోపలికి ఎంటర్ అవుతారో మూడు కుక్కలతో పాటు రాంపగారి లోపలికి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆ లోపలున్న ఆ యాభై కుక్కలు ఒక్కసారిగా మీద పడి రక్కడానికి వచ్చేస్తుంటాయి అనమాట ఇంకా రాంపగారితో ఉన్న ఈ మూడు కుక్కలు కూడా రాంపగారికి అన్ని రకాలుగా అండగా రాంపగారి వైపు నుంచి పోరాడుతుంటారనమాట బాగా అరుస్తుంటాయి ఒక యుద్ధంలాగా ఉంటుంది అక్కడ వాతావరణం అయితే చాలా వరకు ఈ మూడు కుక్కలు కంట్రోల్ చేస్తాయి మిగతా వాటిని కానీ అవతలి వైపు ఉన్న యాభై కుక్కలలో ఒక వైల్డ్గా ఉంటుంది అనమాట కుక్క దాన్ని ఇట్టి గమనిస్తారు రాంపగారు అది దాన్ని యాభై కుక్కలకి లీడర్గా అనమాట అది లీడర్ అనమాట ఆ యాభై కుక్కలకి అది ఏం చేసిద్ది ఉన్న పళ్ళంగా ఒక్కసారిగా రాంపగారు మెడపట్టి కొరికేద్దామని ఎగురుతుంది అనమాట ఎగురంగానే రాంపగారు ఏంటి చాలా ఎరుకుతూ ఉంటారు కదా వెంటనే అతను బాగా అసలు తనకి ఆల్రెడీ చూడవచ్చు కదా కాబట్టి ఏం చేస్తారు జూడో ఒక్క కిక్ ఇచ్చేస్తారనమాట అంతే ఆ కుక్క ఎగిరింది ఎగిరినట్లుగా కింద పడిపోతుంది అనమాట అంటే ఎలా అంటే అది గాల్లోనే చనిపోద్ది అంత బలమైన కిక్ ఇస్తారనమాట రాంప దానికి అంతే ఎప్పుడైతే ఆ కుక్క కింద పడిపోయిందో చనిపోయిందో దాని అక్కడ ఫార్టీ నైన్ కుక్కలు మిగతా ఉన్నాయి కదా ఆ లీడర్ చనిపోగానే వాటికి అర్థమవుద్ది అనమాట వచ్చినవాడు సాధారణమైన వాడు కాదు అని ఇంకా అంతే అవన్నీ గమ్మునైపోతాయి అసలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట ఆ కుక్కలన్నీ ఏం చేస్తాయి నిశ్శబ్దంగా అవి అవ్వంగానే రాంపగారు ఏం చేస్తారు గమ్మున అక్కడ వెళ్ళి కూర్చుంటారనమాట కింద కూర్చొని వాటికి చెప్తారనమాట వాటితో ఏం చెప్తారంటే ఫ్రెండ్లీ థాట్స్ని పంపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిపతిలో ఇంక అంతేకాకుండా చాలా నిక్కచ్చిగా చెప్తారనమాట టెలిపతిలోనే ఏంటంటే తనకి కుక్కలంటే భయం లేదని ఈ క్షణం నుంచి వాళ్ళ మాస్టర్ తనేనని మెసేజ్ పంపిస్తారన్నమాట మళ్ళీ మళ్ళీ నేను ఫ్రెండ్లీగానే ఉంటున్నాను మీతోని కానీ గుర్తుపెట్టుకోండి మీరంటే నాకు భయం లేదు నేను నీ మాస్టర్ని మేము ఎలా చెప్తే మీరు అలా వినాలి అని చెప్పేసి చాలా నిక్కచ్చి అయిన మెసేజెస్ని పంపిస్తారనమాట తను కూర్చొని ఉన్నారు కదా గ్రౌండ్ మీద ఇప్పుడు వెంటనే ఆ మెసేజెస్ రిసీవ్ చేసుకున్న కుక్కలన్నీ ఆయన ఒబే చేస్తున్నట్లుగా అనమాట ఆయన ఆర్డర్ని ఒప్పుకుంటున్నట్లుగా ఒక సెమీ సర్కిల్ లాగా ఫామ్ అయిపోయి కూర్చొని సొంగక కారుస్తూ తోకలు ఉప్పుతూ కూర్చుంటాయి అనమాట ఒక్కసారిగా ఆ ఫెన్సింగ్ బయట నుంచి చప్పుళ్ళు ఈలలు వస్తుంటాయి అంతవరకు అసలు రాంపగారికి గుర్తే లేదు అంత లీనమైపోతారనమాట లోపలికి వచ్చాక అసలు తన చుట్టూ ఒక ఇంతమంది గమనిస్తున్నారు అనేదాన్ని మర్చిపోతారు ఆయన ఇంకా వెంటనే ఆయన వెనక్కి తిరిగి చూస్తే అందరూ చేతులు ఊపుతూ ఉంటారనమాట ఇంకా ఈ తర్వాత ఏం చేస్తారంటే రాంపగారు వాళ్ళ కుక్కలు అక్కడ ఉన్న కుక్క తనతో వచ్చిన మూడు కుక్కలల్లో ఒక కుక్క చేయి మీద తల మీద చేతులు పెడతారన్నమాట పెట్టి ఈ క్షణం నుంచి ఈ గ్రూప్కి నువ్వే లీడర్వి నేను చెప్పింది నువ్వు పాటిస్తావు అంతేకాకుండా వీళ్ళంతా పాటించేలాగా నువ్వే చూస్తావు అని గట్టిగా బయటకు చెప్తారనమాట ఆ కుక్కతో చెప్తారు కానీ అందరికీ వినిపిస్తూ ఉంటుంది ఆ విషయం అంతే ఇంకా అన్ని కుక్కలు ఒకే అన్నట్లుగా తోక ఊపుతాయి అన్నమాట ఇంకా ఇది విన్నాక ఇంకా అరుపులు ఈలలు ఓ గోలగోల ఉంటుంది అంత వాతావరణం అసలు అప్పుడు ఇంకా వెనక్కి తిరిగి చూస్తారనమాట రాంపగారు వెనక్కి తిరిగి చూస్తే అందరు ఫ్రెండ్లీగా చేతులు ఒప్పుతున్నారు అని చెప్పాను కదా ఇంకా క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన అవాక్ అయిపోయి చూస్తుంటారనమాట ఒక్కసారిగా ఈ చప్పుళ్ళకి తేరుకొని ఆయన అంటారనమాట రాంపగారితో ఆ లోపల కుక్కలు చంపిన బాడీస్ ఉన్నాయి కదా వాటిని బయటికి తీసుకురా అని చెప్తారనమాట చాలా హారబుల్ స్టేట్లో ఉంటాయి అనమాట ఆ బాడీస్ అన్ని స్కెల్టే ఉంటుంది మొత్తం తినేస్తాయి కుక్కలు ఇంకా రాంపగారు ని ఆ బయటికి తీసుకొని వస్తూ ఉంటే ఏ కుక్కనైతే లీడర్లాగా పెట్టారు కదా రాంపగారు ఆ కుక్క ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క ఇరిగిపోయి పడిపోయి ఉన్న చేతిని నోట్లో కరుచుకొని రాంపగారు పక్కనే నడుస్తూ ఉంటుంది అనమాట రాంపగారికి హెల్ప్ చేస్తూ అంత ఒబే చేస్తుంది అనమాట రాంపగారు రూల్స్ అది ఇంక ఇవన్నీ అయిపోయేసరికి రాంపగారు చాలా అలసిపోతారు అనమాట ఇంకా బయటకు వచ్చేస్తారు బయటికి ఫెన్సింగ్ బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చాక ఇంకా క్యాప్టెన్ అంటారనమాట రాంపా గారితో ఫస్ట్ శుభ్రంగా స్నానం చేసిరా నువ్వు ఒక్క నెలపాటు ఇక్కడే ఉండు ఈ కుక్కల్ని జాగ్రత్తగా ట్రైన్ చేయి అని ఇంకా ఆర్డర్ అనమాట ఇంకా అంతేకాకుండా ఇమ్మీడియట్గా ఆయన డిసిషన్ తీసుకుంటారు ఏంటి అంటే రాంప గారిని టెంపరీగా కార్పొరల్ రోల్ ఇచ్చి వాళ్ళ టీంలోనే జాయిన్ చేయించేసుకుంటారు ఇంకా క్యాప్టెన్ అటు వెళ్ళిపోగానే తనని వ్లాది తీసుకొచ్చాడు కదా కార్పూరలు అతను బోల్డ్ అంత ఆనందంతో ఉంటాడనమాట అసలు నువ్వు నిజంగా మ్యాజిక్ చేసావు నువ్వు ఆ కుక్కని చంపిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోను అసలు అంతేకాదు అసలు నువ్వు ఫెన్స్ లోపల వర్క్ చేస్తున్నప్పుడు మా క్యాప్టెన్ ముఖంలో మెదిలిన హావభావాలను చూసి నేను స్టన్ అయిపోయాను అసలు నేను ఎప్పటికీ మరువోలేను అసలు అతన్ని అంత ఆశ్చర్యానికి గురి చేశావు నువ్వు అని చెప్తానమాట ఇంకా అంతేకాకుండా నువ్వు మాకు ఎంతో సాయం చేసావు అసలు లా నీకు విషయం తెలుసా లాస్ట్ టైం కూడా ఈ కుక్కలు మాలో ఆరుగురిని చంపేశాయి అంత వైల్డ్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఈ క్యాప్టెన్ నలభై డాగ్స్ని షూట్ చేపిస్తారనమాట అంతకుముందు అందుకనే ఆయనకి మాస్క్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్ వస్తుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లో ఒక్క కుక్కను కూడా చంపే చంపడానికి వీల్లేదు ఒకవేళ చంపావా నీ పొజిషన్కి వస్తుంది అని చెప్పేసి ఇంకా అందుకనే ఆయన భయపడిపోతూ ఉంటారన్నమాట కుక్కల్ని చంపడానికి అందుకని ఈ సార్జెంట్ చెప్తాడనమాట ఇప్పుడు సార్జెంట్ పోస్ట్కి వచ్చాడు కదా అతను చెప్తాడు క్యాప్టెన్కి నీ అవసరం చాలా ఉంది కాబట్టి నేను తప్పకుండా బాగా ట్రీట్ చేస్తారు మేము కూడా నేనేమి క్వశ్చన్స్ వేయము నువ్వు వెళ్ళి స్నానం చేసి ఆల్రెడీ ఒక డాక్ కీపరు చనిపోయాడు కదా వీళ్ళు వచ్చే టైంకి ఆయన పేరు ఆండ్రీ అని ఉంటుంది అనమాట ఆ డాక్ కీపర్ ఆండ్రీ చనిపోయాడు కదా అతని బిలాంగింగ్స్ అన్ని నువ్వే తీసుకో అతని బట్టలు నీకు సూట్ అవుతాయి అని చెప్తారనమాట ఆండ్రీ బట్టలు ఏంటంటే రాంపగర్కి చాలా కరెక్ట్గా సూట్ అవుతాయన్నమాట ఇంకా వాళ్ళందరూ చెప్తారనమాట ఆండ్రీకి రిలేటివ్స్ కూడా ఎవరు లేరు అందుకే నువ్వు అతని పొజిషన్ తీసుకో ఇప్పటి నుండి మేమందరం నిన్ను నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు కామ్రేడ్ కార్పొరల్ ఆండ్రీ అని పిలుస్తాము అని చెప్తారనమాట ఆ కార్పొరల్ ఎవరైతే ఆదివోస్తో తీసుకెళ్ళి వచ్చారు కదా రాంపగర్ని అతని పేరు బోరిస్ అనమాట అతనికి ఎంత అభిమానం ఏర్పడుతుంది అండి రాంపగారు అంటే రాంపగారు వల్లనే తనకి కార్పొరల్ స్థాయి నుంచి సార్జెంట్ స్థాయికి ప్రమోషన్ వచ్చింది కదా కొంచెం అతను బయటికి చూడడానికి రూడ్ గా కనిపిస్తాడు కానీ చాలా మంచి మనిషి అని చెప్తారనమాట రాంపగారు ఇంకా రాంపగారు అక్కడ ఉన్నన్ని రోజులు బోరిస్ రాంపగారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట ఇంకా బోరిస్ రాంప గారితో అంటారనమాట నువ్వు కాని లేకపోతే నా జీవితం అంతా నేను కార్పొరల్ గానే ఉండిపోయేవాడిని అని చెప్తారు ఇంకా అంతేకాదు ఈ బోరిస్ ఏం చేస్తాడంటే రాంపగారు వెళ్ళినప్పుడు అక్కడ మిగతా ఉన్న సోల్జర్స్ తో అందరితో బెట్టు అనమాట అంటే బోరిస్ చూశాడు కదా రాంపగారు కుక్కల్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు అనేది మిగతా వాళ్ళకి తెలియదు కదా మిగతా వాళ్ళు ఇప్పటివరకు ఏం చూసారు ఆ వైల్డ్ డాగ్స్ వేరే వాళ్ళని చంపేదే చూశారు అందుకనే వాళ్ళేం పెట్టుకడతారు ఇతని కూడా ఇతను చనిపోతాడు అని బెట్టుకడతారు కానీ రాంప ఈ బోరిస్ ఏం బెట్టి కడతాడంటే ఇతను చనిపోడు ఆ కుక్కల్ని లాంగ్ తీసుకుంటాడు అని బెట్టు కడతారు అనమాట అందుకని ఈ బోరిస్ కి ఏంటంటే త్రీ ఇయర్స్ శాలరీ అంత బెట్ కట్టిన డబ్బులు వచ్చేస్తాయనమాట బోల్డ్ డబ్బులు వచ్చాయి ప్లస్ ఇమ్మీడియట్ గా ప్రమోషన్ కూడా వచ్చింది కదా సో సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట బోరిస్ ఇంకా రాంపగారు ఆ రాత్రి మంచి ఆహారం తీసుకుంటారు వెచ్చగా ఉన్న హట్లో నిద్రపోతారు అనమాట ఎన్నో రోజుల తర్వాత ఈ ఈ సుఖం వచ్చింది ఆయనకు పాపం ఇంకా వాళ్ళు అక్కడ ఉన్న సోల్జర్స్ ఉంటారు కదా వాళ్ళు రాంపగారికి కొత్త మ్యాట్రెస్ బ్లాంకెట్స్ కూడా ఇస్తారనమాట ఇంకా రాంపగారు మనసులో అనుకుంటారు అసలు నాకు టిబెట్లో ఇవ్వబడిన శిక్షణ ఎంతైతే శిక్షణ ఇవ్వబడిందో టిబెట్లో దాని అంతటికి నేను ఎంతో రుణపడి ఉంటాను అని అంటారు అనమాట ఎందుకంటే జంతువులతో ఎలా మెలగాలి అన్న శిక్షణ కూడా రాంపగారికి ఇవ్వబడుతుంది టిబెట్ టిబెట్లో అంటే వాళ్ళు ప్లా అవన్నీ పిక్ చేసుకోవడానికి వెళ్తారు కదా దిక్కెస్ట్ ఫారె ఫారెస్ట్ టైప్లో ఉంటుంది కదా అక్కడ కానీ జంతువులు ఎదురుపడినా లేదు అంటే ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ దీనికని సో డాక్టర్ అంటే ఉత్త మనుషులతో బిహేవ్ చేయడమే కాదు జంతువులతో కూడా ఎలా బిహేవ్ చేయాలి వాటిని ఎలా చూసుకోవాలి ఎలా ఆర్డర్స్ ఇవ్వాలి టెలిపతిక్గా ఎలా మెసేజెస్ ఇవ్వాలి అవన్నీ శిక్షణలు తనకి చక్కొరీ లామాసరిలో ఇవ్వబడుతుంది అనమాట ఇంకా చెక్ పొరీలు ఆమాసరీ విషయాలు కానీ టిబెట్లో తనకున్న అనుబంధాన్ని కానీ రాంపగారు మళ్ళీ మళ్లీ నెమరవేసుకుంటారు చెప్తారు కదా రాంపగారు ఎప్పుడు బాధ వేసినా మనకి బాగా నచ్చిన విషయాలని మనం నెమరు వేసుకోవాలి గుర్తు తెచ్చుకోవాలి అవే ఆ మానసికంగా మనం ఎప్పుడూ దిగజారిపోయి ఉండకూడదు మానసికంగా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలంటే మనం మనం మంచి విషయాలు అయితే గుర్తు తెచ్చుకోవాలి అని చెప్తారు కదా ఆ అద్భుతమైన విషయాలని ఈ బుక్ స్టార్టింగ్ లో కూడా చెప్తారనమాట రాంపగారు రామమింగడు ఉండి గారు దివ్య దృష్టికి సంబంధించిన జ్ఞానంతో పాటు హాస్ట్రల్ ట్రావెల్కి సంబంధించిన ఎన్నో రహస్యాలను కూడా నేర్పిస్తారట రాంపగారికి తర్వాత తన ఫ్రెండ్స్ కి అంటే రాంపగారి గారి కొలీగ్స్ కి అయితే రాంపగారు ఎట్లా అంటారంటే మామూలు వ్యక్తులకు నడక ఎంత సులువు నాకు హ్యాస్ట్రల్ ట్రావెల్ చేయడం అంత సులువు అని చెప్తారనమాట వాళ్ళకట కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయంట పడుకొని ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రా ఇట్లా ప్రాక్టీస్ చేయగానే వెంటనే వాళ్ళ ఆస్ట్రల్ బాడీ బయటకు వచ్చేస్తుంది అంట ఇంకా రాంపగారు ఏమంటారంటే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కామనుకోండి మనము ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కూడా ఒక ఒక జర్క్ లాంటిది వస్తుంది కదా భూమి నుంచి ఆకర్షణలోకి వెళ్ళి ఆ ఆ మూమెంట్లో అలాగే సేమ్ యాస్ట్రల్ బాడీ బయటకు వస్తున్నప్పుడు వస్తుందట స్టార్టింగ్లో అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు అలాగే ఎట్ ద సేమ్ టైం ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు కూడా ఒక చిన్న జర్క్ వస్తుంది సేమ్ అలాగే మళ్ళీ మన యాస్ట్రల్ బాడీ మన బాడీ లోపలికి ల్యాండ్ అవుతున్నప్పుడు ఫిజికల్ బాడీ లోపల ల్యాండ్ అవుతున్నప్పుడు అలా వస్తుంది అని అని చెప్తారనమాట కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళ కోసం ఇలా చెప్తున్నారనమాట రాంపా గారు ఇంకా వాళ్ళకి ఏంటంటే యాస్టల్ ట్రావెల్ చేయడంలో రకరకాల టెక్నిక్స్ నేర్పిస్తారనమాట వాళ్ళకి అయితే రాంపగారు ఏమంటారంటే వ్యక్తి యొక్క మతంతో సంబంధం లేకుండా ఎవరైనా ఫిజికల్ బాడీని పక్కన పెట్టి హాయిగా ఆస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు ఇదంతా ఒక నాన్సెన్స్ అని అనుకునే వాళ్ళు కూడా యాస్ట్రల్ ట్రావెల్ ప్రతిరోజు చేస్తారు నిద్రలో అని చెప్తారనమాట రాంపగారు మనం బ్రీత్ బ్రీత్ తీసుకోవడం ఎంత సహజమో ఆస్ట్రల్ ట్రావెల్ కూడా అంతే సహజం అని అంటారు అనమాట రాంపగారు అంటే ప్రాపర్ ట్రైనింగ్ లేదు కాబట్టి యాస్ట్రల్ ట్రావెల్ అంటూ లేదు అని అనుకుంటారు కానీ అలా ఏం కాదు ఆస్ట్రల్ ట్రావెల్ అనేది నిజము దాన్ని కొంత సాధనతో ఎవరైనా చేయొచ్చు అని చెప్తారనమాట ఆయన ఏం చెప్తారంటే కొంత ట్రైనింగ్తో ఆస్ట్రల్ బాడీ ఒక బెలూన్ లాగా మన ఫిజికల్ బాడీ మీద ఎగురుతూ ఉండడం మనం గమనించుకోవచ్చు ఆ తర్వాత ఆస్ట్రల్ బాడీకి యాస్ట్రల్ కార్డ్తో ఫిజికల్ బాడీకి అనుసంధానించబడి ఉంటుంది కదా ఆలోచన మాత్రం చేతనే ఆస్ట్రల్ బాడీ మనం అనుకున్న ప్రదేశానికి చేరుకోగలుగుతుందట అంటే మనం అనుకున్న వ్యక్తులని కలవచ్చు జస్ట్ ఒక ఆలోచన ఒక థాట్తోని అయితే ఫుల్లీ కాన్షియస్గా ఫుల్లీ అలర్ట్గా మనం యాస్ట్రల్ ట్రావెల్ చేయగలగడం అనేది యాక్చువల్గా డ్రీమ్లో మనం యాస్టల్ ట్రావెల్ చేస్తాం కానీ ఏంటంటే కాన్షియస్గా అలర్ట్గా ఉంటామనమాట ఆ కాన్షియస్నెస్ అనేది మిస్ అవుతాము అందుకే మెలకు వచ్చిన తర్వాత ఏంటి అంటే చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం అనమాట అయితే అలా కాకుండా ఫుల్లీ కాన్షియస్గా ఫుల్ అలర్ట్గా కూడా మనం యాస్టల్ ట్రావెల్ చెప్తారు చెప్తారనమాట రాంపగారు ఇంకా రాంపగారు ఏం చెప్తారంటే సైంటిస్ట్లకు కూడా ముఖ్యంగా ఇప్పుడు సైంటిస్టులు ఎవరైతే అంతరిక్షం మీద వర్క్ చేస్తున్నారు కదా అంటే రాకెట్స్ని పంపి తర్వాత శాటిలైట్స్ని పంపి పెద్ద పెద్ద కెమెరాలను పంపి ఆ గ్రహం ఫోటోలు తీసుకురావడం ఈ గ్రహం ఫోటోలు తీసుకురావడం ఆ కక్షలోకి వేరొక గ్రహం యొక్క కక్షలోకి ఉపగ్రహాలను పంపడము ఫెయిల్ అవ్వడము అవన్నీ జరుగుతుంటాయి కదా దానికి రా రాంపగారు ఏమంటారంటే అసలు సైంటిస్టులు కానీ ఆస్ట్రల్ ట్రావెల్ నేర్చుకుంటే వాళ్ళు డిజైన్ చేయబోయే పరికరాలు ఎలా ఉండాలి అది ఎలా వెళ్తే అది కరెక్ట్ కక్షలోకి చేరుకుంటుంది అలాంటి విషయాలతో పాటుగా ఎట్ ద సేమ్ టైం మన బేరై ఇక్కడ మనం భూమి మీద ఉన్నప్పుడు మన కంటికి కనిపించవు కదా దూరంలో ఉన్న దృశ్యాలు మనం ట్రావెల్లో ఆ దగ్గర నుంచి కూడా వెళ్ళి ఆ దృశ్యాలను చూడవచ్చు ఫోటోల మీద ఒక్కటా మీద ఆధారపడకుండా అని అంటారన్నమాట అంటే రెండు రకాలుగా అనమాట అంటే బేరైతో చూడవచ్చు సైంటిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రెండవది తను చే తను తయారు చేసే పరికరాలను కూడా ఇంకా ఫైన్గా తయారు చేయొచ్చు అనమాట అంటే ఎలా డిజైన్ చేస్తే పర్టికులర్గా అలాంటి కక్షలోకి వెళ్తుంది అనే విషయాలను కూడా యాస్ట్రల్ ట్రావెల్ సాయన్స్తో చాలా ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అంటారనమాట ఇంకా ఒకసారి లామవింగండు గారు ఏం చేస్తారంటే మన రాంపగారిని రాంప గారి యొక్క ఫ్రెండ్ జిగ్మే అని ఉంటారు అనమాట వారిని ఈ ఇద్దరిని స్పేస్లోకి తీసుకెళ్తారనమాట ఆ రోజు ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ముగ్గు వాళ్ళ వీళ్ళ ముగ్గురు చెపురి లామాసరి యొక్క రూఫ్ మీదకి వెళ్తారనమాట వెళ్ళి ఆ టైంలో టెంపరేచర్ మైనస్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందట ఆ టైంలో లామమింగేడు గారు ఏంటి అంటే తన ఇద్దరి స్టూడెంట్స్ మధ్యలో నిల్చొని ఆకాశంలో రెడ్ కలర్లో కనిపిస్తున్న ఒక నక్షత్రాన్ని చూపిస్తూ ఆ నక్షత్రం పేరు జోరో అక్కడికి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము అని చెప్తారనమాట ఏం చెప్తారంటే రాంపగారు రాంపగారితో ఈ ఆ జోరు అనే ఆ స్టార్ ఉంది కదా అది జీవిత చివరి దశానికి చేరుకుంది అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ దగ్గర పడింది దానికి ఇప్పటి వరకు మీరు ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఎంతో తెలుసుకున్నారు కదా ఇప్పుడు మనం ముగ్గురం కలిసి ఆ ప్లానెట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అని ఆ ఇద్దరిని కంఫర్టబుల్గా పడుకోమని సేక చేస్తారనమాట ఇంకా రామ రామమిడు గారు కూడా వాళ్ళతో పడుకుంటారు పడుకొని అందరూ ఒకరి చేతులు ఒకరు పెట్టుకొని పట్టుకొని పడుకుంటారనమాట ఇంకా పడుకొని ఆ స్కైని చూస్తే రాంపగారు ఏం చెప్తారంటే నైట్ టైమింగ్స్లో అంట టిబెట్లో స్కై ఎంత క్లియర్గా కనిపిస్తుందంటే అన్ని స్టార్స్ యొక్క కలర్స్ కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయంట అంటే పర్పుల్ స్టార్స్ ఎల్లో స్టార్స్ గ్రీన్ స్టార్స్ అలా వాటి కలర్స్ కూడా అద్భుతంగా క్లియర్గా కనిపిస్తున్నాయంట అయితే మన అందరికీ డౌట్ రావచ్చు ఇంత చలిలో ఎందుకు యాస్టల్ ట్రావెల్ చేస్తున్నారు అని అయితే దానికి రాంపగారు ఏం చెప్తారంటే బాడీ ఎప్పుడైతే అన్కంఫర్టబుల్గా ఉంటుందో యాస్ట్రల్ బాడీ ఫాస్టర్గా చాలా ఫాస్టర్గా ట్రావెల్ చేస్తుందంట అంతేకాకుండా ఏ ఏ విషయాలను అయితే చూసిందో అవన్నీ క్షుణ్ణంగా గుర్తుపెట్టుకుంటుందట యాక్చువల్గా చిన్న చిన్న యాస్ట్రల్ ట్రావెల్స్ చేయడానికి బాడీ కంఫర్టబుల్గా ఉంటే సరిపోతుందట కానీ లాంగ్ జర్నీస్ చేసే అప్పుడు ఏంటి అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటేనే బాడీ ఆ ఎక్స్ప్లోరింగ్ చేసిన విషయాలన్నీ ఆ ఎక్స్ప్లోర్ చేసిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది అని అనమాట ఇంకా ముగ్గురు వారి వారి హాస్టల్ బాడీస్ని రిలీజ్ చేస్తారు హాస్టల్ ఫామ్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళ చేతిని ఒకరు పట్టుకుంటారనమాట ఆ చేతిని పట్టుకోవడం అనేది ఆలోచన మాత్రంతోనే చేసుకోవచ్చు అని చెప్తారనమాట రాంపగారు ఇంకా అసలు అప్పటిదాకా గజ గజ వణికే చలి ఉంది కదా రాంపగారు ఏమంటారంటే ఒక్కసారి యాస్టల్ బాడీ బయటికి రాగానే అంతగా వణికిస్తున్న చలి అసలు తెలియని తెలియలేదని అంటారనమాట ఇంకా వాళ్ళు అలా పైకి వెళ్తూ ఉంటారనమాట ఆ గ్రహం దిశగా ముగ్గురు కలిసి వెళ్తున్నప్పుడు రాంపగారు అసలు రాంపగారికి నేచర్ అంటేనే చాలా ఇష్టము ఇంకా ఆయన కన్నులతో చూసింది కాక ఆయన బుక్స్లో రాసి కూడా మనకి ఎన్నోసార్లు కనువిందు చేశారు సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అలా పైకి వెళ్తున్నప్పుడు అంట నార్దన్ హెమిస్పియరు నార్దన్ హెమిస్పియర్ దగ్గర అరోరా బోరియాలిస్ అనమాట అంటే చక్కటి వెలుతురు అనమాట రాత్రిపూట ఉత్తర ధృవం నార్దర్న్ హెమిస్పియర్ అంటే ఉత్తర ధ్రువం ఉంటుంది కదా కార్నర్లో అక్కడ వచ్చి ఆ లైట్స్ ఆ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అద్భుతంగా ఉంటాయి అనమాట దాన్ని అరోరా బోరియాలిస్ అంటారు అది సదర్న్ హెమిస్ఫియర్లో అరోరా ఆస్ట్రేలియాలిస్ అని అంటారనమాట అది ఎంతో అద్భుతంగా ఉన్నాయి అసలు కనువింది చేశాయి నాకు అని అంటారు అనమాట గారు ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇది యూట్యూబ్లో అరోరా బోరియాలిస్ అరోరా ఆస్ట్రేలియాలిస్ అని ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే చాలామంది వాళ్ళ కెమెరాస్లో బంధించి వీడియోస్ పెట్టారు బోల్డెన్ ఉంటాయి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది స్కై డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ సీనరీస్ అన్నీ ఇంకా రాంపగారు ఇంకేం చెప్తారంటే ఆలోచన వేగం ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే కాంతి వేగం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది అలాంటి వేగంతో అంటే ఆలోచన వేగంతో హాస్టల్ బాడీ పనిచేస్తుంది అని అంటారు అనమాట చూస్తుండగానే వీళ్ళు ముగ్గురు యాక్చువల్గా మనస్సు కూడా ఎస్టిమేట్ చేసుకున్నంత వేగంతో ఆ రెడ్ ప్లానెట్ దగ్గరికి చేరుకుంటారనమాట ఇంకా ఎంత ఫాస్ట్గా వెళ్తుంటారంటే ఆ ప్లానెట్ దగ్గరికి దగ్గర పడే కొద్దీ రాంపగారికి డౌట్ వస్తుంది అనమాట ఎక్కడెళ్ళి తన బాడీ ఆ ప్లానెట్ కి డీక్ ఉంటుందో అని అయితే రాంపగారి మనసుని కనిపెట్టిన లామ మింగే డుగారు ఏమంటారు అంటే చిన్న చిరునవ్వునవి లోక్ సాంగ్ మనం ఆస్ట్రల్ ఫామ్ లో ఉన్నాము నువ్వు అనుకున్న యాక్సిడెంట్స్ ఏమి ఇక్కడ జరుగు అని చెప్తారనమాట ఇంకా జనరల్గా యాస్ట్రల్ బాడీతో జరిగే సంభాషణ అంతా టెలీపతితో జరుగుతుందనమాట ఇంకా గ్రహం మీద రాక్స్ కానీ శాండ్ కానీ వాటర్ కానీ క్రాప్స్ లాంటి జీవులు కూడా ఉన్నాయంట అలాంటి జీవులన్నీ కూడా రెడ్ కలర్ తోనే ఉన్నాయంట ఇంకా లామ మింగారుండు గారు అంటారు ఇది జీవం కోల్పోబోతున్న లోకం తొందరలో ఇది ఒక డ్వార్ఫ్ స్టార్ అవ్వబోతోంది ఈ జీవం కోల్పోతున్న గ్రహం మీద రీసెర్చ్ చేయడానికి ఇక్కడ కొందరు వేరే లోపకు వ్యక్తి లోకానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఉన్నారు మనం వారిని కలుద్దామని చెప్పి ఒక ప్లేస్కి తీసుకెళ్తారనమాట అక్కడ ఒక పెద్ద టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ చుట్టూ తొమ్మిది మంది కూర్చొని ఉంటారనమాట ఆ తొమ్మిది మంది వ్యక్తులు చూడడానికి మనుషుల్లాగానే ఉన్న భిన్న భిన్నమైన రూపాలతో ఉంటారంట ఒకళ్ళు పొడవుగా ఉన్నారంట ఒకళ్ళు పొట్టిగా ఉన్నారంట ఒకళ్ళ తల లాగా ఉందంట ఇంకొకళ్ళ తల వేరే రకంగా ఉందట కొందరికి జుట్టు లేదు ఆ టైప్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నారంట వాళ్ళని చూడగానే అర్థమైపోతుందంట వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రహం నుంచి వచ్చారు అని చెప్పేసి అందరూ హ్యూమన్స్ లాగానే ఉన్నారు అయితే అక్కడికి వెళ్ళి డుండు గారి వాళ్ళకి సాదరంగా నమస్కరిస్తారనమాట మర్యాద పూర్వకంగా వాళ్ళకి నమస్కరించి ఫాదర్స్ అని వాళ్ళని సంబోధిస్తారనమాట సంబోధించి ఈ ఇద్దరిని తీసుకుని వచ్చాను ఈ ప్లానెట్ డికే అయ్యే దశలను చూపించడానికి వీళ్ళిద్దరు నా శిష్యులు వీళ్ళని తీసుకొచ్చాను అని చెప్పి వాళ్ళిద్దరిని ఆ తొమ్మిది మందికి పరిచయం చేస్తారనమాట వాళ్ళు కూడా సాధారంగా ఆహ్వానిస్తారు రాంపా గారిని గారిని వాళ్ళకి లామమింగేడు గారు ఆల్రెడీ తెలుసు అనమాట అతను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు చాలా చాలా నక్షత్ర లోకాలకి అయితే అప్పుడు వాళ్ళలో కథను చెప్తుంటారు నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు ఏంటి అంటే ఈ బ్రహ్మాండంలో పుట్టిన ప్రతిదీ చనిపోవలసింది అంటే పుట్టిన ప్రతిదీ చనిపోవలసింది పుట్టిన ప్రతిదానికి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుందంట అంటే యూనిట్స్ ఆఫ్ లైఫ్ అని అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అదేంటి అంటే ఒక యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఒక హార్ట్ బీట్ అనమాట అంటే ఒక ప్లానెట్కి కానీ ఒక హ్యూమన్కి కానీ ఒక ఇన్సెక్ట్కి కానీ దేనికైనా కానీ ఈ బ్రహ్మాండంలో రెండు వందల డెబ్బై కోట్ల హార్ట్ బీట్స్ ఉంటాయి అని చెప్తారనమాట ఆయన అన్ని హార్ట్ బీట్స్ అయ్యాక ఆ ప్లానెట్ లేదంటే ఆ మనిషి లేదంటే ఆ ఇన్సెక్ట్ చనిపోవలసింది ఆ మనిషి అంటే ఐ మీన్ బాడీ ఓకే అంటే మన మనకు డౌట్ వస్తుంది కదా ట్వంటీ ఫోర్ అవర్స్లో చనిపోయే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి అలాగే వేల సంవత్సరాల బతికే ఐస్లు కూడా ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా రెండు వందల కోట్ల హార్ట్ బీట్స్ ఏ ఉంటాయంట అంటే ఈ బ్రహ్మాండంలో ప్రతి దానికి సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కాకపోతే ఆయన చెప్తున్నారు అనమాట కంటిన్యూ చేస్తున్నారు కాకపోతే కొన్ని ప్లానెట్స్కి ఎలా ఉంటుంది హార్ట్ బీట్ అంటే ఇరవై ఏడు వేల సంవత్సరాలకు ఒకసారి ఆ హా ఆ ప్లానెట్ యొక్క హార్ట్ కొట్టుకుంటుంది అండి హార్ట్ బీట్ అవుతుంది అనమాట అంటే ఇంకా చూడండి అది ఎన్ని ఎన్ని లక్షల సంవత్సరాలు బ్రతుకుతుందో ఇరవై ఏడు వేల సంవత్సరాలకు ఒకసారి ఒక హార్ట్ బీట్ అంటే రెండు వందల డెబ్బై కోట్ల హార్ట్ బీట్స్ వచ్చేదాకా అది బ్రతికిద్ది అనుకోండి ఎన్ని లక్షల సంవత్సరాలు బ్రతుకుతుంది కదా ఒక్కొక్క ప్లానెట్ ఇంకా ఆయన అంటారు హార్ట్ బీట్ కొట్టుకున్న ఒక ఒక ప్లానెట్ లెవెల్లో ఒక హార్ట్ బీట్ అయిందంటే ఆ ప్లానెట్ అంతా అసలు ఇలా షేక్ అవుతుందట భూకంపాలు రావడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అందుకని హార్ట్ బీట్ లెవెల్లోనే కొలుస్తారనమాట అని చెప్తున్నారు ఆయన నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు ఆ ప్లానెట్ లెవెల్లో ఒక హార్ట్ బీట్ అయినప్పుడు అది బాగా షేక్ అవుతుంది కదా అలాగే ఈ రెడ్ ప్లానెట్లో కూడా రీసెర్చ్ చేసిన వ్యక్తి చెప్తుంటాడనమాట ఈ ఏ ప్లానెట్ అయితే వీళ్ళు చేరుకున్నారో దానికి రెండు వందల డెబ్బై కోట్ల హార్ట్ బీట్స్ అయిపోయే టైం వచ్చింది అనమాట అందుకని వాళ్ళు దాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి ఎలా ఏంటి అది ఆటోమేటిక్గా అవుతుంది కానీ దాన్ని దాని లోపల జరిగే మార్పులన్నీ రీసెర్చ్ చేయడానికి వచ్చారనమాట తొమ్మిది మంది అయితే ఇంకా ఆయన చెప్తున్నారనమాట అగా ఏ నాలెడ్జ్ ఎవరైతే నాలెడ్జ్ షేర్ చేస్తున్నారో ఆయన ఏమంటారంటే అది చీమ కావచ్చు కుక్క కావచ్చు చెట్టు కావచ్చు మరేదైనా కావచ్చు అందరి గుండె చప్పుళ్ళు ఒకే స్పీడ్లో ఉండవు తక్కువ స్పీడ్తో గుండె కొట్టుకునే జీవులు ఎక్కువ కాలం బ్రతుకుతున్నాయి మనకు ఆల్రెడీ తెలుసు అని చెప్తారనమాట ఇంకా రాంపగారికి వెంటనే గుర్తొస్తుంది అనమాట ఏంటి టాటాయిస్ అది కొన్ని కొన్ని టాటాయిస్లు మనం విన్నాం కదా వేల సంవత్సరాలు బ్రతుకుతాయి అని అలాగే కొన్ని కొన్ని జీవులు ఉన్నాయి ఓవర్ నైట్లో చనిపోతాయి అవి సాయంత్రానికి పుట్టేస్తాయి నైట్ వరకు చనిపోస్తాయి చనిపోతాయి అందు అలా జీవితకాలంలో డిఫరెంట్ డిఫరెంట్గా గుండె వేగాన్ని బట్టి ఆ బాడీ యొక్క బ్రతుకు ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళు అర్త్ మీద ఉన్న చాలా యానిమల్స్ హ్యూ చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి కదా హర్ అర్త్ మీద అతను ఏం చెప్తాడంటే హ్యూమన్ బాడీలోని డిఫరెంట్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తాయి ఒక్కొక్క యానిమల్ అని చెప్తారనమాట ఎలా అంటే కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు ఇక్కడ రాంపా గారు ఎలా అంటే జిరాఫీ అనేది మెడని రిప్రజెంట్ చేస్తుందంట హ్యూమన్ హ్యూమన్ ది అలాగే కుక్క అనేది ముక్కుని కుక్కని ముక్కుని ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది అనే దానికి కూడా అతను చెప్తాడనమాట అదేంటంటే అది అన్ని రకాల వాసనల వాసనలని పసిగడుతుంది కదా కుక్క అందుకని కుక్క హ్యూమన్కు ఉన్న ముక్కును రిప్రజెంట్ చేస్తుందంట అలాగే యాంటీటర్స్ నాలుకని రిప్రజెంట్ చేస్తాయంట ఇంకా ఆవు ఆవు అంట తల్లి యొక్క స్థనాలను అంటే పాలిచ్చే గ్రంథులను రిప్రజెంట్ చేస్తాయట అలా టెలిపతిలో ఎంతో జ్ఞానాన్ని రాంప గారికి జిగ్మి గారికి అందిస్తారనమాట అక్కడ ఉన్న నైన్ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళు అలా వాళ్ళు ఆ జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళందరికీ నమస్కరించి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ ఎరత్కు బయలుదేరతారనమాట ఆ రోజు యాస్ట్రల్ ట్రావెల్లో ఈ విషయాలన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారనమాట రాంపగారు రాంపగారు ఏంటి అంటే తను స్టోరీ చెప్పేటప్పుడు చాలా సార్లు చక్పరి లామసరి విషయాలని గుర్తు తెచ్చుకుంటూ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా బుక్లో పొందుపరుస్తారనమాట చాలా అద్భుత అంటే స్టోరీ లాగా చెప్తున్నా సరే ఎంతో జ్ఞానాన్ని చాలా సింపుల్గా కథల రూపంలో చెప్పినట్టుగా అనిపిస్తుంది అనమాట ముఖ్యంగా మెటాఫిజిక్స్కి సంబంధించిన ఎంతో జ్ఞానాన్ని చాలా అద్భుతంగా నేర్పిస్తూ ఉంటారు ఇప్పుడు యాస్ట్రల్ ట్రావెలే తీసుకుంటే తను ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు మనకి అన్ని సార్లు కథలల్లో కానీ దాన్ని ఎలా చేయాలి అనడంలో కానీ అది ఆలోచన మాత్రంలోనే ఉంటుంది మన అహం మీదనే ఉంటుంది అని అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట ఇక మనం బ్యాక్ టు రష్యా అంటే వ్లాదివోస్తో సిటీలోకి వచ్చేద్దాము రాంపగారు డాగ్స్కి గాడుగా నియమించబడతారు టెంపరీగా కార్పొరల్ పదవిలో ఉంచుతారు రాంపగారిని రాంపగారు కుక్కల్ని లోంగా తీసుకున్న విధానం అందరికీ బాగా నచ్చుతుందనమాట అక్కడ ఉన్న సోల్జర్స్కి ఇంకా మనం అనుకున్నాం కదా ఆ రాత్రి కడుపు నిండా తిని హాయిగా పడుకుంటారని నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కల్ని చూడడానికి ఫెన్స్ దగ్గరికి వెళ్తారనమాట రాంపగారు వాటి ఆహారం ఎక్కడుందో అక్కడ ఉన్న వాళ్ళు చూపిస్తారనమాట రాంపగారికి ఇంకా రాంపగారు ఏం చేస్తారంటే ఆహారాన్ని తీసుకుని ఫెన్స్ లోపలికి వెళ్తారు ఇంకా తీసుక రాంపగారి లోపలికి వెళ్ళగానే ఆ కుక్కలన్నీ రాంపగారు చుట్టూ ఆపేయంగా తిరుగుతూ తను తీసుకొచ్చిన ఆహారాన్ని తింటూ మధ్య మధ్యలో కృతజ్ఞతతో రాంపగారి గుంబుజాల మీద వాటి ముందు కాళ్ళు ఉంచి తోక ఊపుతో కుయ్ అని చాలా హాయిగా ఉంటుంది లోపల వాతావరణం అవి ఎలా తింటూ ఉంటుంటే ఉంటుంటే రాంపగారు సడన్గా బయటకు చూస్తారన్నమాట ఆ బయట క్యాప్టెన్ ఉంటారనమాట ఆయన అసలు ఆశ్చర్యంతో ఇంత కళ్ళు వేసుకొని నోరు తెరచి అవాక్కే చూస్తుంటారనమాట ఇద్దరి కళ్ళు కలుసుకోగానే కెప్టెన్ అంటారనమాట ఓ ప్రీస్ట్ అసలు నీకు విషయం తెలుసా కుక్కర్లకి ఫీడింగ్ టైం అంటే ఇక్కడ ఒక పెద్ద ప్రహసనం లాగా ఉండేది ఇన్ని రోజులు అసలు డాగ్ డాగ్ కీపర్స్ బయట నుండే వాటికి ఆహారాన్ని లోపలికి విసిరేసేవాళ్ళు అవి కొట్టుకుంటూ అరుచుకుంటూ తినేవి అసలు అంత శబ్దం వచ్చేది మాకు అలాంటిది ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉందా ఉందేంటి అని చెప్పేసి నేను చూడ్డానికి వచ్చాను చాలా థ్యాంక్స్ అసలు నువ్వు ఒక మాటివ్వాలి నాకు ఈ కుక్కల్ని మాస్కుకు పంపించే వరకు నువ్వు మాతో ఉంటానని నువ్వు మాటివ్వు అని అంటారనమాట అంటే ఒక ఫోర్ టు ఫైవ్ వీక్స్ పడుతుంది అని చెప్తారనమాట ఆ క్యాప్టెన్ ఇంకా రాంపగారు సరే అని మాటిస్తారనమాట ఇంకా కెప్టెన్ అంటారు నెక్స్ట్ టైం డాగ్స్కి నువ్వు ఫీడ్ చేయడానికి వచ్చినప్పుడు నాకు చెప్పు నేను నా కెమెరాతో ఫిల్మ్ షూట్ చేసి హయ్యర్ అథారిటీస్కి పంపిస్తాను వాళ్ళకి నేను చెప్తాను మేము ఎంత బాగా కుక్కల్ని పోషిస్తున్నామో వాళ్ళకు కూడా తెలియాలి కదా అని అంటారనమాట ఒక మూడు రోజులు అక్కడే గడుపుతారనమాట రాంపగారు అక్కడి వాళ్ళ భావాలను అర్థం చేసుకుంటూ వారి చర్యలను గమనిస్తూ వారిలో ఒకడిగా కలిసిపోతారనమాట కెప్టెన్ చాలా సార్లు రాంపగారితో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ రాంపగారు సాధ్యమైనంత వరకు విలేజ్ గా అమాయకంగానే బిహేవ్ చేస్తారనమాట నాలెడ్జ్ షేరింగ్లో కానీ ఎక్కడ చాలా డౌన్ టు ఎడుతుంటారనమాట అసలు అక్కడ తన ఒక డాక్టర్ అని కానీ తన ఒక అబౌట్ అని కానీ అలాంటిది ఏ ప్రదర్శన ఉండదు చాలా ఊరు వాడిలాగా అమాయకంగా ఉంటారన్నమాట ఇంకా ఒకరోజు ఆ కెప్టెన్ అంటారు సార్జెంట్ బోరిస్తో ఈ విలేజ్ ప్రిస్ట్ చాలా అమాయకంగా ఉన్నాడు అతనికి అతని ఊరు తప్పితే పెద్దగా బయట విషయాలు ఏమీ తెలియనట్లే ఉంది మీరు ఒక పని చేయండి ఇతను తీసుకొని సిటీ అంతా చూపించండి వ్లాదివోస్తోక్ అని చెప్పి చెప్తారనమాట అలా బోరిస్ గారు ఏం చేస్తారంటే రాంపగారిని తీసుకొని వ్లాదివోస్తోక్ సిటీ అంతా చూడదగిన ప్రదేశాలన్నీ చూపిస్తారనమాట ఇంకా అక్కడ అది పోర్ట్ సిటీ అనమాట అక్కడ పోర్ట్ ఉంటుంది చాలా పెద్దది అక్కడ ఏంటి అంటే అమెరికా నుంచి కొన్ని గూడ్స్ తీసుకొచ్చే షిప్స్ వస్తాయి ప్లస్ ఇక్కడ నుంచి రాజవస్తువుకు నుంచి అమెరికాకు వెళ్ళే షిప్స్ కూడా రెడీగా ఉంటాయి అన్నమాట ఆ పోర్ట్లో అయితే రాంపగారు మనసులో అనుకుంటారనమాట తనకేంటి నెక్స్ట్ టార్గెట్ అమెరికా వెళ్ళాలి కదా అయితే మనసులో అనుకుంటారు ఎవరికి కనిపించకుండా ఎక్కడో ఒక ఒక్క షిప్లో నక్కి కూర్చున్నాను అనుకో మేనేజ్ చేస్తే అమెరికా చేరుకోవచ్చు అని కానీ సార్జెంట్ బోరిస్ మాటల్లో చెప్తాడనమాట ఏంటి అంటే షిప్ అంట పోర్టు దాటి ఒక మైల్ ప్రయాణించిన తర్వాత ఏం చేస్తారంట ఆ మైల్ ప్రయాణించిన తర్వాత షిప్ అంతా తరోగా చెక్ చేస్తారట తరువా చెక్ చేసి ఎవరైనా అగంతకులు షిప్లో ప్రవేశించారని కానీ తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి సైనిడ్ గ్యాస్ వాళ్ళని చంపేస్తారంట అది తెలుసుకుని రాంపగారు ఉసూరు అంటారనమాట ఇంకా ఆ తర్వాత రైల్వే స్టేషన్కి తీసుకెళ్తారనమాట రాంపగారిని మొత్తం అంతా చూపిస్తున్నారు కదా వ్లాద్స్తు ఒక సిటీ అంతా చూపిస్తున్నారు కదా అలా రైల్వే స్టేషన్ కూడా తీసుకెళ్తారనమాట అయితే రాంపగారు అనుకుంటారు ఇలా షిప్లో వెళ్ళడం అయితే ఇంపాసిబుల్ కాబట్టి ట్రైన్లో వెళ్దాము ముఖ్యంగా గూడ్స్ ట్రైన్లో వెళ్దాంలే అని అనుకుంటారనమాట కానీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినాక చూస్తే చుట్టుపక్కల సెక్యూరిటీ చాలా హైగా ఉంటుందన్నమాట ఎవరైనా ట్రైన్ పట్టుకొని వేలాడుతున్నట్లు గమనిస్తే చాలు వెంటనే కాల్ చేస్తారనమాట అది తన కళ్ళ ముందే బోరీస్ చాలా మందిని కాల్ చేస్తారనమాట ఇంకా నెమ్మదిగా బోరిస్తూ సిటీలో ట్రావెల్ చేస్తూ చేస్తూ ఒక రఫ్ ప్లాన్కి వచ్చేస్తారనమాట రాంపగారు సిటీలో కాకుండా సిటీ క్రాస్ అయ్యాక సిటీ అవుట్ స్కర్ట్స్లో చిన్న చిన్న స్టేషన్స్ ఉంటాయి కదా అక్కడ పెద్దగా ఎక్కువ సెక్యూరిటీ ఉండదు అని తెలుసుకుంటారనమాట మాటలలో ముఖ్యంగా గూడ్స్ ట్రైన్ క్యాచ్ చేయడం కొంచెం ఈజీ ప్రయాణికుల ట్రైన్ అయితే అది కొంచెం కష్టం కానీ గూడ్స్ ట్రైన్ అయితే జస్ట్ బయట బయట చెక్ చేస్తారు కదా సో ప్లస్ ఇంకో విషయం ఏం తెలుస్తుందంటే రాంపగారికి గూడ్స్ ట్రైన్ అయితే అన్ని భోగిలకు ఒకే కీ ఉంటుంది అనమాట అలాంటి ఒక కీని స్టేషన్లో తీసి తన జేబులో పెట్టేసుకుంటారనమాట జాగ్రత్తగా ఎవరు చూడకుండా రాంపగారు ఇప్పుడు రాంపగారు ఉన్న సిటీ ఉంది కదా వ్లాదివోస్తోకు అక్కడ నుంచి మాస్కో ఆరు వేల మైల్స్ ఉంటుంది అనమాట సైబీరియా ప్రాంతం అంతా దాటాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ ఎలా అంటే నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ వెస్ట్కి దాదాపు ఫోర్ టు ఫైవ్ వీక్స్ ప్రయాణం అనమాట ట్రైన్లో వెళ్తే ఇంకా సార్జెంట్ బోరిస్తో మళ్ళీ ఒకసారి పోర్టుకి వెళ్తారనమాట రాంపగారు వెళ్ళినప్పుడు అక్కడ షిప్ క్యాప్టెన్తో బోరిస్ వాచ్ కావాలని డిమాండ్ చేస్తాడనమాట యాక్చువల్గా సార్జెంట్ బోరిస్ ఏంటి అంటే షిప్స్ అన్ని చెక్ చేసి ఏ విధమైన అక్రమ సరుకులు రవాణా అవ్వట్లేదని నిర్ధారణ పత్రం ఇస్తారనమాట వీళ్ళు కానీ అలా ఏం చేయకుండా ఉండడానికి ఈ వాచ్లు అనమాట ఇంకా షిప్ క్యాప్టెన్ బోరిస్ని రాంపగారిని షిప్లోకి తీసుకెళ్ళిపోయి ఒక బాక్స్ ఓపెన్ చేసి వీళ్ళిద్దరి ముందు పెడతారనమాట బోరిస్ వెంటనే ఏం చేస్తాడు రెండు గోల్డ్ వాచెస్ని తీసుకొని రెండు చేతులకు పెట్టుకొని మురిసిపోతుంటారనమాట ఇంకా షిప్ క్యాప్టెన్ రాంపగారికి కూడా వాచ్ తీసుకోమని చెప్తారు రాంపగారు మొహమాట పడిపోతారనమాట వద్దు అని అప్పుడు బోరిస్ చాలా బాగా బలవంతం చేస్తారనమాట వాచ్ తీసుకోమని అప్పుడు రాంపగారు ఒక స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ తీసుకుంటారనమాట వెంటనే సార్జెంట్ బోరిస్ అంటారు ఓ ప్రీస్ చాలా నిజంగా అమాయకుడివి అసలు గోల్డ్ వాచ్ వదిలేసి ఎవరైనా స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ తీసుకుంటారా అని అడుగుతారనమాట ఇంకా కార్గో షిప్స్ అన్నీ ఏంటి అంటే అమెరికా నుండి వివిధ కంట్రీస్కి వెళ్ళాల్సిన వస్తువులు తీసుకొని వస్తూ ఉంటాయన్నమాట అయితే ఈ రష్యన్స్ ఏం చేస్తారు ఆ షిప్స్లోని మెటీరియల్ని వీళ్ళ గూడ్స్లోకి గూడ్స్ ట్రైన్స్లోకి ఎక్కించి మాస్క్ పంపిస్తుంటారనమాట పాపం అమెరికన్స్ ఏమనుకుంటారు జపనీస్ వాళ్ళు వాళ్ళ షిప్స్ని కొల్లగొట్టి లూటి చేశారని కానీ అసలు చేసేది వీళ్ళు అనమాట మధ్యలో ఈ లాద్దు వస్తు పోర్టులోనే ఆ పనులు చేస్తుంటారనమాట ఇట్లా ఇంకా ఈ ఈ చిన్న చిన్న విషయాలన్నీ తెలుసుకుంటారు అలా ఒక ఐదు వారాలు చూస్తుంటే కానీ గడిచిపోతాయి అనమాట ఆ కెప్టెన్ అడుగుతాడు కదా ఒక ఫైవ్ వీక్స్ ఉండు తర్వాత కుక్కలు వెళ్ళిపోతాయి మాస్క్కి తర్వాత నువ్వు వెళ్ళిపోదు అని అయితే ఆ ఫైవ్ వీక్స్ తర్వాత కుక్కల్ని మాస్క్ పంపించడానికి నిర్ణయిస్తారనమాట అయితే ఈ లోపు ఏం జరుగుతుందంటే ఈ ఇప్పుడు వీలున్న వాదిగోస్తో క్యాంప్ ఉంది కదా అక్కడికి ఒక కొత్త కమిషనర్ రాబోతున్నారని తెలుస్తుంది అనమాట ఇంకా ఆ విషయం తెలియగానే కెప్టెన్ అలర్ట్ అయిపోతాడనమాట వెంటనే రాంపగారితో చెప్తాడు ఆ మా కొత్త కమిషనర్ రాకముందే ఎందుకంటే రాంపగారిని పేరు మార్చి పెట్టుకున్నారు కదా కార్పోరల్ ఆండ్రీ అని పెట్టారు కదా అందుకని ఎక్కడ మళ్ళీ ఈయన కుక్కల్ని పాలించాడు అని తెలుస్తుందో నాది ఎంత పేరు బయటపడుతుంది అని చెప్పేసి ఆ కెప్టెన్ ఏం చేస్తారు రాంప గారిని వెంటనే డిస్ట్రిక్ట్ విడిచి వేరే డిస్టిక్ పక్క డిస్టిక్ వెళ్ళిపోయి ఆర్డర్స్ చేస్తారనమాట రాంప గారు అమాయకంగా అంటారు నాకు వెళ్ళడానికి ఏ ప్లేస్ లేదు నాకు లాది వస్తూ సిటీని బాగా నచ్చింది నేను ఇక్కడే ఉంటానని అంటే ఆ కెప్టెన్ అంటారు లేదు లేదు నువ్వు వెళ్లాల్సిందే నా ఇట్లా మా కమిషనర్ వస్తున్నారు ఒక పని చేయి నేను నీకు డబ్బులు ఇస్తాను వెళ్ళడానికి అని డబ్బులు కొంత భోజనము తర్వాత ఒక లెటర్ కూడా రాసిస్తారు అనమాట ఇతను మాకు సహాయపడ్డాడు కుక్కలని పెంచడంలో మంచివాడు అని అంటే క్లీన్ చిట్ అనమాట ఒక లెటర్ రాసి ఇంకా నువ్వు మార్నింగ్ వెళ్ళిపోవాలని చెప్పి చెప్పేస్తారనమాట రాంపగారితో అలా నెక్స్ట్ డే మార్నింగ్ రాంపగారికి ఒక లెటరు డబ్బులు కొంత భోజనం ఇచ్చి ఓరో షిలో అని వేరే ప్లేస్కి పంపిస్తారనమాట అది నెక్స్ట్ డిస్టిక్ అనమాట అయితే రాంపగారికి కూడా మనసులో అక్కడికి వెళ్ళాలన్నమాట ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి వ్లాదివోస్తోక్ నుంచి మాస్కో బయలుదేరే ట్రైన్స్ ఉంటాయి కదా అది ఓరోషిలోవ్ మీదంగా పోతుంటాయి అనమాట అయితే ఈ వ్లాదివోస్తోక్లో ఉన్నంత సెక్యూరిటీ ఆ ఓరోషిలోవు ప్రాంతంలో ఉండదనమాట అది లోపల ఇంటీరియర్ డిస్టిక్స్ కదా అవి అందుకని అక్కడికి వెళ్ళాలని మనసులో ఉంటుంది సంతోషపడిపోతారనమాట ఎందుకంటే మాస్కో వెళ్ళాలి కదా నెక్స్ట్ అయితే ఈ నెక్స్ట్ డిస్టిక్ వెళ్ళడానికి ఆ బార్డర్ దాకా బోరిస్ వస్తాడనమాట తోడుగా వచ్చి రాంపగారితో అంటారనమాట ప్రీస్ట్ అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకైతే తెలీదు అసలు మా క్యాప్టెను ఈ కుక్కల్ని అంతా తనే మంచిగా పోషించాను అని చెప్పుకుంటున్నాడు నువ్వు ఒక పని చెయ్యి ఇప్పుడు రాబోయే చెక్ పోస్ట్ ఉంది కదా ఆ రాత్రి ఈ రాత్రికి రెస్ట్ నువ్వు అక్కడే తీసుకో తెల్లవారంగానే బయలుదేరు అని చెప్పి ఆ చెక్ పోస్ట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడనమాట బోరీస్ తర్వాత రాత్రి రాంపగారు ఆ చెక్పోస్ట్ దగ్గరే నిద్రపోతాం పడుకో ఉంటారు కానీ ఆయనకు పాపం నిద్ర పట్టదనమాట అసలు కుదురు లేకుండా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తను చేసే ప్రయాణం మీద తనకి విసుగ్గా ఉంటుంది అనమాట చాలా బాధిస్తూ ఉంటుంది వెళ్ళిన ప్రతి దగ్గర కొత్త కొత్త వ్యక్తులను అర్థం చేసుకోవాలి వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడాలి అసలు టిబెట్లో తను అనుభవించిన ఆ ప్రశాంతతని మళ్ళీ మళ్లీ పొందలేకపోతున్నాడు అనమాట దానివల్ల కూడా కొంచెం దిగులుగా ఉంటుంది రాంపగారికి ఇంకా మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బోరిస్కి ఆయన మిత్రులకి అందరికీ గుడ్ బై చెప్పి మెయిన్ రోడ్లో కాకుండా వేరే దారిలో ఓరోషిలోకి బయలుదేరతాడు అనమాట టకటక నడుస్తూ ఉంటాడనమాట అయితే మైల్స్ అండ్ మైల్స్ క్రాస్ చేస్తాడు కొంత దూరం నడిచాక ఏమవుతుందంటే ఒక కారు పెద్ద శబ్దం చేసుకుంటూ రాంబార్ రాంపగారి పక్కనే ఆగుతుందనమాట కారు నడుతున్న డ్రైవర్ అంటాడు ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అనమాట దానికి రాంపగారు వెంటనే నేను ఇట్లా ఓరోషిలో వెళ్తున్నాను నా దగ్గర క్యాప్టెన్ వ్యాసిలి ఆ కెప్టెన్ పేరు వ్యాసిలి అనమాట కెప్టెన్ వ్యాసిలి రాసిన లెటర్ ఉంది అని ఆ లెటర్ చూపిస్తారనమాట ఇంకా ఆ డ్రైవర్ ఆ లెటర్ చూసి చదివి చెప్తాడనమాట నేను క్యాప్టెన్ ఓకే నువ్వు సార్జెంట్ బోరిస్ ఫ్రెండ్ అనమాట అయితే నేను ఇప్పుడే సార్జెంట్ బోరిస్ని కలిసి వస్తున్నాను వచ్చి నువ్వు ఒక పని చెయ్యి నా కార్ ఎక్కువ నేను నేను డ్రాప్ చేస్తాను అని చెప్తారనమాట ఇంకా అలా అతను ఓరోషిలోవులు డ్రాప్ చేస్తారనమాట డ్రాప్ చేసి రాంపగారు ఏం చేస్తారు ఆ రోజు రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటారనమాట ఉండి రాత్రిపూట అక్కడ పరిస్థితిని ఎస్టిమేట్ చేస్తారనమాట అంటే ఏ ఏ గూడ్స్ వస్తున్నాయి ఏ టైంలో వస్తున్నాయి గాడ్స్ ఎంతమంది ఉన్నారు అలా ఇంకా అలా పరిస్థితి ఎస్టిమేషన్ చేసి నెక్స్ట్ డే నైట్కి ఒక గూడ్స్ ట్రైన్ అక్కడ గాడ్స్ చూడకుండా ఎక్కి మాస్క్ ప్రయాణం మొదలు పెడతారనమాట అంటే ఇది చేయడానికి ఒక వన్ మంత్ నుండి ఎలా గూడ్స్ ట్రైన్ క్యాచ్ చేయాలి వాళ్ళ కంటపడకుండా ఎలా తప్పించుకోవాలి ఆ తర్వాత తన దగ్గర ఉన్న సేఫ్టీకితో డోర్స్ ఎలా ఓపెన్ చేయాలి అలా రకరకాలుగా మనసులో ప్లాన్ చేసుకుంటారనమాట రాంపగారికి మొత్తానికి తను వేసుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు మూడు రోజుల తర్వాత ట్రైన్ కొంత స్లో అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట రాంపగారికి జస్ట్ డోర్ దగ్గరికి వచ్చి అలా చూస్తుంటారు చూస్తున్నాగానే ముగ్గురు రాంపగారి మీద దాడి చేయడానికి వస్తారన్నమాట అగంతకులు ఇంకా రాంపగారు ఆల్రెడీ జూడో తెలిసిన అతను చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యి ఏం చేస్తారంటే వాళ్ళ ముగ్గురిని మూలను పడేస్తాడు అప్పుడు ఆ రాంపగారు ఏమంటారంటే అసలు అడవిలో ఎలాంటి న్యాయం చెల్లుతుందో జీవితంలో కూడా అలాంటిదే చెల్లుతుంది కొన్నిసార్లు శక్తి ఉన్నవాడే నాయకుడు అని చెప్తారనమాట అలా ముగ్గురు రాంపగారికి స సరెండర్ అయ్యేతారనమాట ఆయన చెప్పిన పనులన్నీ చేసేలాగా వాళ్ళు కూడా మాస్క్ వైపు ప్రయాణం చేయడానికి వచ్చారు కదా వాళ్ళలో ఒక అతను మాస్క్ నివాసి అనమాట ఇంకా అతను మాస్క్ గురించి అన్ని విషయాలు చెప్తూ ఉంటాడనమాట చాలా ఆకలిగా ఉంటుంది పాపం ముగ్గురికి అసలు తినడానికి ఏమీ ఉండదు ఆ గూడ్స్ వీళ్ళెక్కిన గూడ్స్ ఏంటి అంటే దాంట్లో కొన్ని బార్లీ గింజలు దొరుకుతాయి కానీ అవి తింటే వీళ్ళకి ఎవరికి డైజెస్ట్ కాదనమాట స్టమక్ అప్సెట్ అవుతుంది అసలు ఇంకా ఆ మాస్క్ అతను ఒక అతను వచ్చాడు కదా ఇప్పుడు ఆ ప్రాపర్ మాస్క్ అతను అనమాట అతను అతను ఏంటంటే సైబీరియాలో బందీగా అనమాట అతన్ని అతను తప్పించుకొని తిరిగి మాస్క్ పారిపోతున్నాడు అనమాట అతను మంచిగా చాలా విషయాలు చెప్తాడనమాట మాస్కోలో అసలు మాస్కో దాకా వెళ్ళదనే వెళ్ళొద్దు ఒక థర్టీ మైల్స్ ముందే ట్రైన్ దిగిపోవాలి అలాంటివి చాలా చెప్తుంటాడు అనమాట అతను ఇంకా కొంత ప్రయాణం చేసిన తర్వాత ఏంటి అంటే నియర్ బై సిటీలో ట్రైను రీఅసెంబుల్ చేస్తారని తెలుసుకుంటారనమాట ఆ మాస్క్ అతనే చెప్తాడనమాట అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే స్టేషన్ రాకముందే బయటకు దూకి మళ్ళీ మరొక గూడ్స్ ట్రైన్ పట్టుకుంటారనమాట మాస్క్ వెళ్ళడానికి ఈసారి ఎక్కిన ట్రైన్ ఏంటంటే కొంచెం మంచి కండిషన్లో ఉంటుందన్నమాట ఇంకా అదృష్టం ఏంటి అంటే ఎక్కిన భోగిలో చాలా తిండి పదార్థాలు బట్టలు ఉంటాయన్నమాట ఇంకా వెంటనే అందరూ వాళ్ళ వాళ్ళకి సరిపోయే బట్టలు మార్చేసుకుంటారు అసలు ఆ భోగి నిండా ఏంటంటే రెడ్ క్రాస్ వాళ్ళు పంపే పార్సిల్స్ ఉంటాయన్నమాట అలా హాయిగా వాళ్ళ ఆకలి తీర్చుకుంటారు ఇంకా అంతేకాక ఆ భోగిలో బైనాక్యులర్సు కెమెరాస్ వాచెస్ చాలా ఉంటాయనమాట రాంపగారు ఏం చేస్తారంటే అవసరం అన్ని బ్యాగ్లో సరి తీసి పెట్టుకుంటారనమాట ఎందుకంటే ఇక్కడ రష్యన్స్కి వాచెస్ అంటే చాలా ఇష్టం కదా ఎక్కడన్నా బ్రైబీ ఇవ్వాల్సి వస్తే ఆ వాచెస్ ఇవ్వచ్చు అని ముందే పెట్టుకుంటారు దగ్గర అయితే అతను చెప్తాడు కదా మాస్కో మెయిన్ స్టేషన్లో అయితే చాలా భద్రత ఉంటుందని ఇంకా ముప్పై మైల్స్ దూరంలో మాస్కో వస్తుంది ఆ ట్రైన్ దూకేస్తారన్నమాట ముగ్గురు దూకేసి నడక మొదలు పెడతారనమాట ఇంకా అక్కడ మాస్కోలో చేరిన తర్వాత కూడా రాంపగారు గమనిస్తారన్నమాట పటిష్టమైన భద్రత ఉంటుంది అనమాట అసలు కొత్తగా కనిపించిన ప్రతి ఒక్కరిని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంటారనమాట రాంపగారు ఏం చేస్తారు రాధి నుంచి బయలుదేరేటప్పుడు కార్పోరల్ ఆండ్రీ ఐడి కార్డు కూడా ఎంట్రీ తీసుకొని వస్తారనమాట కాకపోతే ఆ తొందరలో ఫుడ్ కార్డు తెచ్చుకోరు అనమాట ఫుడ్ కార్డు తెచ్చుకుంటే కన్సెషన్ ఉండేది అనమాట భోజనంలో ఇక్కడ కానీ ఆ ఫుడ్ కార్డు ఉండదు కాబట్టి బయట చాలా కాస్ట్లీగా ఉంటుంది అనమాట అసలు ఫైవ్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అంట నార్మల్ సోల్జర్స్ కి రేట్తో పోలిస్తే అలా ఒక పోలీసు కంటబడతారనమాట రాంపగారు అక్కడ భోజనం చేసి బయటకు వస్తూ ఉంటే పోలీస్ అడుగుతాడనమాట ఎవరు నువ్వు ఏంటి అది అని అడిగి ఇంట్రాగేషన్ పేరు మీద స్టేషన్కి వస్తావా లేకపోతే ఏమన్నా చేయదడుపుతావా అన్నట్టుగా అడుగుతాడనమాట ఇంకా రామప్పగారు ఏం చేస్తారు గమ్మున తను వెంట తెచ్చుకున్నారు కదా కొన్ని రిస్ట్ వాచెస్ని ఆ గూడ్స్ ట్రైన్లోంచి దాంట్లో ఒక రిస్ట్ వాచ్ని అతను ఇస్తాడు అతనికి ఇచ్చేస్తాడనమాట ఇంకా తనతో పాటు ట్రైన్లో వచ్చిన అతను ఆల్రెడీ చెప్పి ఉన్నాడు కదా ఎలా బిహేవ్ చేయాలి ఏంటి ఒక ట్రావెలర్ లాగా కనిపించాలి అలా అయితేనే ఎవరికి అనుమానం రాదు అని అని చెప్పి అందుకని ఇంకా ఆ రోజు రాత్రి రాంపగారు ఒక చర్చ్ ప్రాంగణంలో రెస్ట్ తీసుకుంటారు తెల్లారు లేచాక మాస్కోలోని మెయిన్ ప్లేసెస్ అన్నీ తిరుగుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు అమెరికా ప్రయాణం చేయాలి కదా తను అందుకని ముందు ఐడియా రావాలి కదా ఎలా ఉంది ప్లేస్ ఏంటి అనేది అలా తిరుగుతూ ఉంటే కొందరు సోల్జర్స్ తనని గమనిస్తున్నారని డౌట్ వస్తుంది అనమాట రాంపగారికి వెంటనే ఏం చేస్తారు తన చేతిలో ఉన్న కెమెరాతో చుట్టూ వ్యూ చూస్తుంటారనమాట ఆ మాస్కో అతను అలాగే చెప్తాడనమాట అలా చూస్తే నువ్వు ట్రావెలర్ అన్నీ నీ జోలికి రారు అని చెప్పేసి అయితే అయినా సరే ఆ సోల్జర్స్కి అనుమానం వస్తుంది అనమాట అనుమానం వచ్చి దగ్గరికి వచ్చి తన కెమెరాని తీసుకుంటారు తన ప్రశ్నిస్తారన్నమాట ఎవరు అని తీరా ఆ కెమెరాని తీసుకుంటే ఆ కెమెరాని వాళ్ళు చెక్ చేస్తారు కదా దాంట్లో రీల్స్ ఏమీ ఉండవు కదా వెంటనే అనుమానాస్పదంగా ఉన్నాడని నిర్ధారించుకుంటారమ్మాట నిర్ధారించుకొని అరెస్ట్ చేసి జైల్లోకి తీసుకెళ్తారు ఫైనల్గా రాంపగారు రష్యా లోని మాస్కో జైల్లో ఉంచబడతాడనమాట ఇది ఫ్రెండ్స్ మిగతా విషయాలు మనం నెక్స్ట్ ఆడియోలో తెలుసుకుందాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టిల్ ద ఎండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ ఆడియో బాయ్ బాయ్